కాబట్టి పూర్ పీపుల్ రివల్యూషన్ తీసుకొచ్చేంత సావకాశం వాళ్ళకు ఉండదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు అటు రిచ్ కాదు ఇటు పూరు కాదు, వీళ్ళకి కడుపుకి భోజనానికి లోటు లేకుండా కష్టపడి ఉద్యోగం ఏదో చేసుకుంటూ భోజనం తిండికి లోటు ఉండదు, కొంత ఫ్రీ టైం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు రివల్యూషన్స్ గురించి ఆలోచించి రివల్యూషన్స్ని తీసుకొస్తూ ఉంటారు. అది సోషల్ సైన్సెస్లో మీకు అటువంటి వాతావరణం కనపడుతుంది. ఇక్కడ కూడా అంతే, అటు పామరులకు ఈ సంగ్రామం అంతఃసంగ్రామం ఉండదు, ఈ యుద్ధం ఉండదు, లోపల హృదయంలో యుద్ధం ఉండదు. ఇటు మహాత్ములకు ఈ యుద్ధం ఉండదు, కేవలం మధ్య మార్గంలో ఉన్నటువంటి జిజ్ఞాసువులకి మాత్రం ఈ లోపల యుద్ధము, సత్య ప్రవృత్తికి అసత్య ప్రవృత్తికి మధ్యలో యుద్ధము నడుస్తూ ఉంటుంది. సత్య మార్గంలో నడిచేదానికి అసత్య మార్గంలో నడిచేదానికి ఆ కాన్ఫ్లిక్ట్, ఆ ఘర్షణ హృదయంలో నడుస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, మన ఓటు సత్య ప్రవృత్తి వైపు పడేస్తూ ఉండాలి, అసత్య ప్రవృత్తి వైపు వేయకూడదు. ఆ సత్య ప్రవృత్తి వైపు నిలబడడానికి మనం ఈ లక్షణాలన్నింటినీ ప్రోగు చేసుకుని పెట్టుకోవాలి. ఈ లక్షణాలని మనం అలవరుచుకుని ఉండాలి. ఏమిటి ఆ లక్షణములు అంటే, సో శాంతి, అంతఃకరణము శాంతంగా అట్టి పెట్టుకోవాలి. చూడండి, డబ్బు కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అంత పెద్ద తేడా పడదు జీవితంలో. అలాగే భోగాలు కొంచెం ఇటు అటుగా ఉంటే సరిపడుతుంది. పెద్ద మనం అనుకున్న ప్రతి భోగము మనకి లభ్యమవుతూ ఉండాలనేటువంటి నియమం ఏమీ లేదు. కానీ అంతఃకరణము, హృదయము శాంతముగా కనుక లేకపోయినట్లయితే, హృదయంలో అశాంతి ఉన్నట్లయితే, మీరు జీవితంలో సర్వస్వాన్ని కోల్పోతారు, ఏది మీకు మిగులదు. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు గమనించదగ్గది ఏమిటంటే, న్యూయార్క్ టైమ్స్లో ఓసారి ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏమిటంటే, అప్పట్లో బే ఏరియా అంటే కాలిఫోర్నియాలో అనేక స్టార్టప్ కంపెనీస్ని కోట్లాది డాలర్స్కి వాళ్ళు సేల్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గూగుల్కి కొన్ని బిలియన్ డాలర్స్కి అమ్మారు. ఆ యూట్యూబ్ని ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేశారు, వాళ్ళకి సడన్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి పడ్డాయి వాళ్ళ ఒళ్ళో. ఆ యూట్యూబ్ని గూగుల్ కొనుక్కుంది. అలాగే పేపాల్ అని ఒకటి ఉంది, దాన్ని స్టార్ట్ చేసిన ఆయనకి అది ఒక పెద్ద కంపెనీకి అమ్మేశాడు. ఆయన అమ్మేస్తే ఆయనకి కోట్ల సంపద వచ్చింది. అలాగే మెకాఫీ, మిస్టర్ మెకాఫీ అని, అతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు. మెకాఫీ ఆ పేరు మీద ఉంది ఆ కంపెనీ. మెకాఫీ ఇది సెక్యూరిటీ కంపెనీ, అరిజోనా వాడు. హీఈస్ ఇన్ జైల్, ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. బెలిస్జ్ అనే ఒక కంట్రీ ఒకటి ఉంది సెంట్రల్ అమెరికాలో, అక్కడికి పారిపోయాడు. తర్వాత మళ్ళీ మయామి వస్తే అరెస్ట్ అయ్యాడు. ఇదంతా నేను న్యూయార్క్ టైంలో చదివాను. అతను మెకాఫీ అనేది సెక్యూరిటీ సిస్టమ్, అది ఇంకేదో కంపెనీ కొనేసుకున్నారు దాన్ని. అతను మెకాఫీ ఇది కొనుక్కున్నప్పుడు అతను కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు బికారైపోయాడు, ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. ఈ విధంగా ఈ స్టార్టప్ కంపెనీస్ని అమ్మి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు చాలా లో క్లాస్ పీపుల్, అంటే ఆర్థికంగా చాలా పేద కుటుంబాలని, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యంగ్ పీపుల్, సడన్లీ బై 34-35 అయ్యేప్పటికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ చేతికి వచ్చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నములు అయిపోతాయి. కారణం ఏమిటంటే, వాళ్ళకి శాంతి అనేది ఉండదు జీవితంలో. వాళ్ళు అశాంతి ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. దీన్ని విస్తారంగా న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో నిరూపణ చేసి ఉన్నారు. కాబట్టి మనిషికి కావలసింది కోట్ల రూపాయల సంపద కాదు, అంతఃకరణములో శాంతి. కడుపు నిండా తిండి, కంటి నిండా కునుకు అనేదో సామెత ఒకటి ఉంది. మీరు తిన్నది అరిగి అశాంతిగా ఉన్నవాడికి అరగదు, యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి అసలు అరగడం మానేస్తుంది. అశాంతిగా ఉన్నవాడికి నిద్ర పట్టదు. రాత్రి నిద్ర పట్టకపోతే మీరు తెల్లవారు లేచేపటికి మీరు కోటీశ్వరుడైనా బికారైనా తేడా ఏమీ ఉండదు. ఇద్దరూ అసలు అన్హ్యాపీగానే ఉంటారు. నిజానికి బికారి హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా నిద్రలేస్తాడు. ఈ కోటీశ్వరుడు నిద్ర లేకుండగా, రాత్రి నిద్ర పట్టక పొద్దున్నే లేచి అశాంతితో దుఃఖంతో ఉంటాడు. కాబట్టి ధనము, భోగములు, బంధుమిత్రాదులు, అంగబలము, అర్థబలము, అధికారము, పదవి, ఇవన్నీ
ఒకవైపు తూకం వేసి రెండో వైపున శాంతి అనే దాన్ని తూకం వేస్తే ఇవన్నీ కూడా శాంతి యొక్క మహిమ ముందు ఎందుకు కొరగానివి. కాబట్టి అంతఃకరణము శాంతముగా ఉండుట, దాన్ని ఈ శాంతిని మీరు డబ్బిచ్చి కొనుక్కోలేరు. దాన్ని మీరు మ్యూజిక్ని డబ్బు పెట్టి మ్యూజిక్ కన్సర్ట్ పెట్టి మ్యూజిక్ని కన్సర్ట్ పెట్టగలుగుతారు, కానీ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలంటే లోపల ఒక శాంతి ఉండాలి. ఆ శాంతిని మీరు డబ్బు పెట్టి కొనలేరు. మీరు డబ్బు పెట్టి మందులు కొనగలుగుతారు, హాస్పిటల్స్లో సౌకర్యాలను కొనగలుగుతారు, కానీ డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కొనలేరు. మీరు అపోలో హాస్పిటల్లో సకల సౌకర్యాలతో ఉన్న రూమ్లో మీరు జాయిన్ అవ్వచ్చు పేషెంట్గా, దానివల్ల ఏమైందట్టు. అలాంటివేవో మీరు చేయగలుగుతారు డబ్బుతోటి, కానీ ఆరోగ్యాన్ని మాత్రం మీరు డబ్బుతో కొనలేరు. మీకు శరీరారోగ్యం కూడా మానసికమైన శాంతిపై ఆధారపడి ఉంటుంది. మనస్సు నిరంతరము వ్యగ్రంగా ఉద్వేగపూరితముగా ఉద్వేగముతో యాంగ్జైటీతోటి ఎక్సెసివ్ థింకింగ్ నిజానికి దీన్ని నెగిటివ్గా ఎలా శాంతి అంటే నెగిటివ్ టర్మ్ అది, చల్లార్చుట, మనస్సు చల్లారి ఉండుట, శాంతముగా ఉండుట అంటే అర్థం అది. సో ఎక్సెసివ్ థింకింగ్ దాన్ని హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అంటారు సైకాలజీలో. మైండ్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండడం అన్నది ఇట్స్ ఎ డిసీజ్, అది ఒక వ్యాధి, ఆది అంటారు దాన్ని. అది శరీరంలో తప్పనిసరిగా ప్రకటమవుతుంది. ఇటువంటి వ్యాధులకు సైకోసోమాటిక్ డిసీజెస్ అని పేరు. సైకో అంటే మనస్సు, మనస్సులో పుడుతుంది వ్యాధి, పుట్టి శరీరంలో ప్రకటమవుతుంది. సైకోసోమాటిక్ డిసీజెస్ లిస్ట్ ఉంది, అన్ని ఇంచుమించి అన్ని వ్యాధులు దాంట్లో పడతాయి. సైకోసోమాటిక్ డిసీజెస్లో ప్రముఖమైనవి ఏమిటంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా సైకోసోమాటికే, అంటే మనస్సు అశాంతిగా ఉండడం చేతను వచ్చిన డిసీజెస్. అవన్నీ కూడా ఈవెన్ కొలెస్టిరాల్, స్టెంట్ వేసుకోవటం, ఇవన్నీ కూడా మనస్సు యొక్క అశాంతి నుంచి పుట్టినటువంటి వ్యాధులే. డయాబెటీస్ అయితే చెప్పనక్కర్లేదు, మనస్సు యొక్క అశాంతి నుంచి డయాబెటీస్ వస్తుంది. జెనెటిక్గా వచ్చే డయాబెటీస్ కాదు, లైఫ్ స్టైల్ డిసీజెస్ చెప్తున్నాను నేను. తర్వాత సోరియాసిస్, స్కిన్ డిసీజెస్ కూడా. సోరియాసిస్కి మందు వేయరా అంటే మెడిటేషన్ చేయమంటారు. సోరియాసిస్కి ఏదో పైన ప్యాలియేటివ్ ఏదో క్రీమో ఏదో రాసి మెడిటేషన్ చేస్తే సోరియాసిస్ తగ్గుతుందంటాడు. అంటే మనస్సు కనుక అశాంతిగా ఉన్నట్లయితే సోరియాసిస్ అనే వ్యాధి కూడా వస్తుందంటే మరి కెన్ యూ బిలీవ్ ఇట్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్, తర్వాత ఇరిటేటింగ్ బవెల్ సిండ్రోమ్, ఇటువంటి వ్యాధులన్నీ కూడా మీకు అశాంతమైన మనస్సు నుంచి పుడతాయి. అంచేతనే 30 ఏళ్లలోనూ 40 ఏళ్లలోనూ వాడికి పెద్ద పెద్ద జీతాలు ఇచ్చేసి, సంవత్సరానికి 1 కోటి రూపాయల జీతం, సంవత్సరానికి 50 లక్షల జీతం, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, అటువంటి వాళ్ళకి ఇంతంత జీతాలు వస్తున్నాయి అంటే వాళ్ళని చూసి మనం అసూయ పడాల్సింది ఏమీ లేదు, వాళ్ళని చూసి మనం జాలి పడాల్సిందే ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే అంతంత ధనాన్ని సంపాదిస్తున్నారు అంటే ఆ ఇచ్చేవాళ్ళు ఏం చేతగాని వాళ్ళు కాదు, ఆ ఇచ్చేవాళ్ళు అంత తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి వర్క్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధమైన అధికమైన ఒత్తిడిలో పనిచేసేవాళ్ళు సైకలాజికల్గా బర్న్అవుట్ అయిపోతారు చిన్న వయస్సులోనే. అంటే 60 ఏళ్ళు వచ్చేప్పటికి వాళ్ళు వెజిటబుల్స్ కింద తయారవుతారు. వాళ్ళు అన్ని విధాల రోగాలు వచ్చేస్తాయి శరీరంలో, డయాబెటీస్, షుగర్ ఇటువంటివన్నీ ప్రవేశిస్తాయి. రాత్రులు నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపట్టదు అనే దుస్థితి 60 ఏళ్లలోపే వచ్చేస్తుంది. మామూలుగా 70 ఏళ్ళకు వచ్చిందంటే సరే ఇంకెంతో కాలం బతకలేదు, ట్యాబ్లెట్ మింగి ఏదో కాలక్షేపం చేయొచ్చు, కానీ 60 ఏళ్ల ముందే ప్రారంభమైపోతే ఈ జీవితం ఎప్పటికీ తేలేను. మనిషి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కాలం బతుకుతున్నాడు, పూర్వకాలం చాలా తక్కువ కాలం బతికేవారు, దానివల్ల ఒక సమస్య ఉండేది కాదు. సో ఇప్పుడు మంచం పట్టడం అని ఇలాంటి సమస్యలు ఉండేవి కావు. 60-70 ఏళ్ళు వచ్చేప్పటికీ దేహం జీవితం అంతమయ్యేది. ఈ మధ్యకాలంలో ఎవళ్ళ జీవితాలు 60-70 ఏళ్ళకి అంతం అవ్వవు. ఎందుకంటే మెడిసిన్ ఏం చేస్తుందంటే రోగాన్ని క్యూర్ చేయదు, చావనివ్వదు. అలాగ వీడిని అలా వెజిటబుల్గా అట్టబెట్టి వాడిని బతికే ఉంటాడు. రోగం అయితే ఏది తగ్గే రోగం కాదు, ఇవేం తగ్గవు, ఈ బీపీలు షుగర్లు ఇవేం తగ్గివి కావు, అలా పడుతుంటాయి అంతే. అలాగా మింగుతూ ఉండడమే మందులు. వీడు మంచం పట్టు ఉంటాడు తప్ప పోడు, పురుషులు కానీ స్త్రీలు కానీ అలాగే 80 ఏళ్ళు 90 ఏళ్ళు అలా బతికేస్తూనే ఉంటారు, పోరు. మంచం పట్టి సెనైల్గా
అంటే అన్ని విధాల ఉడిగి శరీరంలో ఏ శక్తి లేకుండా ఉడిగిపోయి ఉంటారు. ఈ దుస్థితికి కారణం ఏమిటంటే మనస్సులోని అశాంతి. కాబట్టి శాంతి అనే దాని యొక్క ప్రాముఖ్యాన్ని అందరూ తమరు గుర్తించి మీరు సుఖశాంతులతో ఉండాలనే అభిప్రాయంతో నేను ఇంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత ఇంకొక మనవి చేస్తా ఈ సందర్భంలో. మనం ఏం చేస్తామంటే జీవితాన్ని ముక్కల ముక్కల కింద చేసి పెట్టుకుంటాం. ఉదాహరణకి గతము వర్తమానము భవిష్యత్తు అని అలా విడదీసుకుని జీవితాన్ని ముక్కలుగా పరిశీలించేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. చాలా తప్పది. జీవితము అది ముక్కల యొక్క సముదాయం కాదు, ఇట్స్ అన్ ఆర్గానిక్ హోల్. సో అలాగే జీవితంలో స్పిరిట్ మైండ్ అండ్ బాడీ, ఆత్మ మనస్సు దేహము మూడు. ఇప్పుడు స్పిరిట్కి స్పిరిట్ అనే ఆత్మ అనే అంశంలో లోటు ఏమిటంటే ఆత్మస్వరూపం తెలియకపోవడం, అజ్ఞానం. అది ఆత్మ అనే అంశంలో పెద్ద లోటు. మనస్సు అనే అంశంలో పెద్ద లోటు ఏమిటంటే అశాంతి. దేహము అనే స్థాయిలో పెద్ద సమస్య ఏమిటంటే అనారోగ్యం. మూడు, అజ్ఞానము అశాంతి అనారోగ్యము మూడు. అజ్ఞానం అన్నది ఆత్మస్వరూపానికి సంబంధించింది, అశాంతి మనస్సుకు సంబంధించింది, రోగము దేహానికి సంబంధించింది. మనం ఏం చేస్తామంటే ఈ మూడింటిని మూడు ముక్కలుగా మనము పరిశీలిస్తూ ఉంటాం. వాటిని అవి ఇంటర్ రిలేటెడ్గా ఒకదానితో అంతఃసంబంధం కలిగి ఉంటాయి. వాటిని అలా ముక్కలుగా చూడడం సరికాదు. పరస్పరము చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకటి మరొక దాన్ని చాలా గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాటిని మూడింటిని మూడు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కింద పరిశీలించటం అనేది ఆ విధంగా అప్రోచ్ అవటం అన్నది జీవితం యొక్క సత్యం తెలుసున్న పద్ధతి కాదది. ఫ్రాగ్మెంటెడ్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. అంటే మీరు జీవితాన్ని గురించి ఆలోచించే ధోరణిలో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఖండితత్వము అనే దోషం వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మనం ఎలా ఉంటామంటే రోగం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి పోతాం. ఇప్పుడు ఎసిడిటీ వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్లు ఏం చేస్తారు, ఒకప్పుడు జెంటాక్ ఇచ్చేవారు, అది పనిచేయడం మానేస్తే ఓమిప్రోజోలు, అది పనిచేయడం మానేస్తే ల్యాన్సాప్రోజోలు, అది కూడా పనిచేయకపోతే అనదర్ ప్రోజోలు, అలా పోతూ ఉంటుంది. అది ఆఖరికి అది కూడా పనిచేయదు వీడికి. ప్రతి డ్రగ్కి టాలరెన్స్ వచ్చేస్తుంది. ఒక ఏడాది రెండేళ్ళు అదే మింగుతారు, రోజూ మింగుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అది మింగినా మింగిపోయినా ఒకటేగా ఉంటుంది, ఏమీ ఫర్దర్ బెనిఫిట్. ఇంకో కొత్త డ్రగ్ కనిపెట్టాలి, కనిపెడుతూ ఉంటారు కూడా, అలా పోతూ ఉంటుంది అది. కాబట్టి దేహమును మనస్సు ఆత్మ అనే వాటి నుంచి విడదీసి మనస్సు గురించి ఆత్మ గురించి పట్టించుకోకుండా, రోగం వచ్చింది కాబట్టి మందు, దేహానికి రోగము మందు హాస్పిటలు డాక్టరు అని అలా విడదీసి మీరు ఎప్పుడైతే చూశారో, ఫ్రాగ్మెంటెడ్గా ఎప్పుడైతే చూశారో, మీకు ఆరోగ్యం ఎన్నటికీ చిక్కబట్టదు. అలా విడదీయకూడదు. దేహము ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సులో శాంతి ఉండాలి. మనస్సులో శాంతి ఉండాలి అంటే ఆత్మస్వరూపము మీకు తెలిసి ఉండాలి. ఆత్మానాత్మ వివేకము అంటే స్పిరిట్ లెవెల్లో ఆత్మానాత్మ వివేకము మీకు ఉండాలి. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనే వివేకం ఉన్నప్పుడు మాత్రమే వివేకంతో పాటు వైరాగ్యం వస్తుంది. దట్ ఈస్ ది స్పిరిట్. వివేక వైరాగ్యములు అవి పునాది స్పిరిట్కి. ఆ స్పిరిట్ లెవెల్లో వివేక వైరాగ్యములు ఉంటేనే మనస్సు లెవెల్లో శాంతి ఉంటుంది. మనస్సులో శాంతి ఉన్నప్పుడు మాత్రమే దేహంలో ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మీరు మనస్సులో ఉండే శాంతి, స్పిరిట్ యొక్క ఆత్మానాత్మ వివేకము అనే రెండంశములను ఉదాసీనంగా ఉపేక్ష చేసి శరీరానికి రోగం వచ్చిందని డాక్టర్ల చుట్టూ పరిగెడితే, డాక్టర్లు కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు మాలిక్యులర్ మెడిసిన్ అంటారు. అంటే ఓ మాలిక్యూల్లో ఓ తేడా వస్తుంది, రోగం వస్తుంది, ఇంకో మాలిక్యూల్తో దాన్ని అటాక్ చేస్తే ఆ తేడా సర్దుబాటు అయ్యి రోగం తగ్గుతుంది అన్న బేసిస్ మీద పోతూ ఉంటుంది. ఇప్పుడు కొలెస్టిరాల్ అనే మాలిక్యూల్తో వీడికి అనారోగ్యం చేసింది కాబట్టి కొలెస్టిరాల్ ప్రొడ్యూస్ కాకుండా ఉండే మాలిక్యూల్ కానీ, ప్రొడ్యూస్ అయిన దాన్ని డిస్ట్రాయ్ చేసే మాలిక్యూల్ కానీ లోపల పాడేస్తూ ఉండాలి. ఈ స్టాటిన్స్ ఏం చేస్తాయంటే ఆ కొలెస్టిరాల్ మాలిక్యూల్ బయోసింథసిస్ కాకుండా అడ్డుపడతాయి. లివర్లో సింథసైజ్ అవుతుంది కొలెస్టిరాల్, కాబట్టి స్టాటిన్ వెళ్ళి ఆ లివర్ ఫంక్షన్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఇంటరప్ట్ చేస్తే కొలెస్టిరాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది, దాంతో కొలెస్టిరాల్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ లివర్ ఫంక్షన్ని ఇంటరప్ట్ చేయడం ద్వారా లివర్కి ఒక కొత్త సమస్యని ఈ స్టాటిన్ సృష్టిస్తుంది. అంచేతనే స్టాటిన్ మింగి వాళ్ళు లివర్ పరీక్షలు 6 మాసాలకోసారి చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ లివర్ కండిషన్లో ఉందా లేదా అని.
కొన్నేళ్ళు స్టాటిన్ మింగేపటికి ఆ లివర్ కండిషన్ చెడిపోతుంది. కాబట్టి దానికి వేరే మందు మొదలుపెట్టాల్సి ఉంటుంది, లివర్కి స్టాటిన్ మానేయాల్సి ఉంటుంది. ఏమి ట్రీట్మెంట్ అండి? ఈ స్టాటిన్స్ తోటి కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ మీద ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. దాని మీద ఒక కన్సర్టెడ్ ఒపీనియన్ ఏమీ లేదు, ఒక కన్సాలిడేటెడ్ ఒపీనియన్ ఈ సందర్భంలో ఇది అనేది ఏమీ లేదు. నిజానికి స్టాటిన్స్ ట్రీట్మెంటు స్టెంట్ వేయడం కూడా, స్టెంట్ వేయడం ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ మెడికల్ ప్రొసీజర్, బిగ్ క్వశ్చన్ మార్క్. ఏ స్టెంట్ వేయాలి? నార్మల్ స్టెంట్ వేయాలా, మెడికేటెడ్ స్టెంట్ వేయాలా? స్టెంట్ ఏ పర్పస్ కోసం వేస్తాడు? బ్లాక్ లేకుండా ఉండడం కోసం. స్టెంట్ ప్రొడ్యూసెస్ ఏ బ్లాక్. ఇప్పుడు ఏమైంది అక్కడికి? స్టెంట్ కారణంగా మీకు బ్లాక్ నిర్మాణం అవుతుంది. స్టెంట్ ఈజ్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఫారెన్ ఆబ్జెక్ట్ ఉంటుందో అక్కడ ప్లేట్లెట్స్ అక్యూములేట్ అవుతాయి. కాబట్టి స్టెంట్కి ఇటువైపు అటువైపు చిన్న బ్లాక్ డెవలప్ అవుతుంది స్టెంట్ మూలంగా. కాబట్టి ఇప్పుడు ఈ స్టెంట్ వేసిన పర్పస్ ఏమైంది? చాలా కాంట్రడిక్టరీగా ఉంటాయి. అంచేతే మెడికల్ ఫీల్డు ప్రాబబిలిస్టిక్గా ఉంటుంది, సర్టెన్గా ఉండదు. ఇట్స్ నాట్ ఎ సర్టెన్టీ సైన్స్, ఇట్ ఈస్ ఎ ప్రాబబిలిస్టిక్ సైన్స్లో ఉంటుంది. తర్వాత దీంట్లో సైకాలజీ యొక్క ప్రభావం దేహం మీద చాలా గట్టిగా ఉంటుంది. ఉదాహరణకి ఇది మరి మీరు ఆలోచించండి, అమెరికాలో, అమెరికాని ఎందుకంటున్నానంటే న్యూయార్క్ టైమ్స్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా, లేకపోతే అక్కడ జామా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్స్ అవి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అమెరికాలో 35% ఆఫ్ ది పాపులేషన్ హ్యావ్ లోవర్ బ్యాక్ పెయిన్. అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో మీరు ఆలోచించండి. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో 90% ఇట్ ఈస్ సైకలాజికల్. అంటే ఏమిటి? ఈ లోవర్ బ్యాక్ పెయిన్కి ఎంఆర్ఐ అంటాడు మొట్టమొదట. సైకలాజికల్ అంటుంటే ఇంక ఎంఆర్ఐ ఎందుకు? అది సైకలాజికల్ అంటుంటే ఎంఆర్ఐ ఎందుకు? అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఈజ్ సైకలాజికల్. అంటే ఏమిటి? వీడి మనస్సుకి కనుక శుద్ధి శాంతి ఉన్నట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? మొట్టమొదటి పెయిన్ కిల్లర్స్ని గుప్పిస్తారు. పెయిన్ కిల్లర్స్తో టాలరెన్స్ వచ్చేస్తుంది. చక్రపాణి గారు పారిపోతున్నారు ఈ గోలంతా మనకి ఎందుకని. పెయిన్ కిల్లర్స్ మీరు వాడేస్తే టాలరెన్స్ వచ్చేస్తుంది. టాలరెన్స్ రావడం అంటే ఇంక పనిచేయడం మానేస్తాయి అవి. అది వేసుకున్నా ఏం పనికిరాదు. ఆ లోవర్ బ్యాక్ పెయిన్ పోదు, దాన్ని ఏం చేసినా పోదు. కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ అని మొదలు పెడతారు. ఒకసారి మీరు బ్యాక్కి సర్జరీ చేయించారంటే ఐ డోంట్ నో, ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఏరియా ఇట్ ఈస్. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ మీ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవ్వచ్చు, బట్ యూ రిమైన్ క్రిపుల్డ్ ఫర్ లైఫ్ అని నేను అనుకుంటున్నా. ఒకసారి వెన్నెముక మీద సర్జరీ కత్తి పెట్టారంటే ఇంకా వాడి బతుకు అంతే. ఇంక శ్మశానానికి పోయిన తర్వాత దాని సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని అనిపిస్తుంది. సర్జరీస్ కత్తి పట్టుకు సిద్ధంగా ఉంటారు. మోస్ట్ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్ బ్రెయిన్ సర్జరీ. బ్రెయిన్ సర్జరీ ఈజ్ బెటర్. వెన్నెముక సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్. సక్సెస్ రేట్స్ ఆర్ ఆల్వేస్ క్వశ్చన్డ్. సక్సెస్ఫుల్గానే అనిపిస్తుంది, బట్ ఏదో సమస్య అలా మిగిలిపోతూనే ఉంటుంది. ఇదంతా మీకు ఏదో నాకున్న పరిజ్ఞానం అంతా మీ ముందు చూపించి నేను పండితుడినని మీకు నిరూపించడం కోసం నేను చెప్పలేదు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక, నాకు పెద్ద కోరిక ఇది. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవళ్ళు కష్టపడకూడదు, పెద్ద వయస్సులో ఇబ్బందులు పడకూడదు, లాంగ్ లైఫ్ అక్కర్లేదు, క్వాలిటేటివ్గా మంచి లైఫ్ ఉంటే బాగుంటుంది. దానికి మూలము దేహము మందులు కాదు, దానికి మూలము శాంతి. ఆ దైవీ సంపదను మీరు సంపాదించి పెట్టుకుంటే మంచం పట్టడం అనే దుస్థితి నుంచి మీరు ఆ దుస్థితిని ఇంచుమించు దూరం పెట్టగలుగుతారు. మోస్ట్లీ ప్రారంభం బలీయమైనప్పుడు ఇంకా మనం దానికి ఏమీ చెప్పలేము. వీటన్నింటినీ మించి ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది, దాని ఆపరేషన్ మనకి తెలియదు. కానీ మన చేతిలో ఉన్నంత మటుకు శాంతి యొక్క విలువని మీరు అండర్ ఎస్టిమేట్ చేయవద్దు. యు కెన్ నెవర్ ఓవర్ ఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ శాంతి. ఎంత ఓవర్ ఎంఫసైజ్ చేసినా ఇంకా దాని గురించి ఎంఫసైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. శాంతికి ఉపాయం ఏమి? ఇది కూడా చెప్పాను నేను.
సత్సంగం ఉండాలి. శాంతికి ఉపాయం సత్సంగం ఉండాలి. మీకు తిరుపతి వెళ్ళొస్తే శాంతి వస్తుందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే తిరుపతి వెళ్ళొస్తే మీకు అశాంతిలో పడిపోతారు. ఎందుకంటే ట్రైన్ సరిగ్గా వెళ్ళిందా లేదా, బస్సు టికెట్ ఆ రాత్రి బస్సులో మనం ఏం కష్టపడతామో, అక్కడ క్యూ టికెట్ దొరికిందా లేదా, మీరు పట్టుకెళ్ళిన రికమెండేషన్ వాడు పక్కన పారేస్తాడు. తర్వాత స్పెషల్ దర్శనం టికెట్ దాంట్లో మళ్ళీ రష్ ఎంత టైం పడుతుందో, ఎంతసేపు ఇలా ఈ క్యూ కాంప్లెక్స్లో పడి ఉండాలో అని మీకు తెలియకుండానే ఈ స్ట్రెస్ అంతా అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ గీత. సకృత్ గీతాంభసి స్నాత. గీత అనేటువంటి గంగా ప్రవాహంలో స్నానం చేయాలి, శాంతంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. కొట్లాడడం ఇంట్లో వాళ్ళతో కొట్లాడడం మానేయాలి. ఇంట్లో వాళ్ళని ప్రేమించడం అభ్యాసం చేయాలి. ఊళ్ళో వాళ్ళతో కూడా కొట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళతోటే కాదు, ఎవళ్ళతోటి కొట్లాడకూడదు. క్షమ అనే మాట వెంటనే రాబోతోంది. అందరినీ ప్రేమించడం అభ్యాసం చేస్తే వస్తుంది ప్రేమ. ప్రేమను మీరు అభ్యాసం చేస్తే వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా మీరు అంతఃకరణాన్ని శుద్ధంగా అట్టబెట్టి ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసిస్తూ తర్వాత మహాత్ముల యొక్క సంగముతోటి గడుపుతూ ఉన్నట్లయితే ధ్యానం కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతిదినము ఎంతో కొంత ధ్యానం అనేది దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవడం అంటూ ఏమి ఉండదు. మీకు ధ్యానము సక్సెస్ఫుల్ అని చెప్పే సందర్భం అనేవాళ్ళు కూడా మీకు చాలా తక్కువ మంది కనపడతారు. ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ఈ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళే ఎక్కువ ఉంటారు. 99% అలాగే ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ధ్యానం ఈజ్ లైక్ దాట్. ఇది ధ్యానము అనగా మనస్సు యొక్క చాంచల్యాన్ని కొంతవరకైనా సర్దుబాటు చేయడం. అది 100% మీకు సక్సెస్ అంటూ ఏమి ఉండదు దాంట్లో. కాబట్టి ధ్యానంలో ఉండేటువంటి పిట్ ఫాల్స్ అంటారు, అంటే అది ఒకప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఒకప్పుడు ఎటో పోతుంది. అది అటువంటి ఇబ్బందులు వస్తాయని గుర్తించి దాని విషయమే కంగారు పడిపోకుండగా ధ్యానం చేయడం కంటే ధ్యానం చేసే ప్రయత్నమునకు విలువ ఎక్కువ. అంచేతనే నిధిధ్యాసనము అని సన్నంతం పెట్టారు అక్కడ. ధ్యానమని చెప్పలేదు, నిధ్యానము. నీ పెడితే నిధ్యానము, నీ ఉపసర్గ పెడితే నిధ్యానము. ఈ ధ్యానాన్ని సన్నంతం పెట్టారు. అంటే ధ్యానం చేయాలనే ఆకాంక్ష పెట్టుకోండి అని సలహా చెప్పారు. ధ్యానం చెయ్యండి అని సలహా చెప్పలేదు. ధ్యానం చెయ్యండి అంటే మీరు చేయలేకపోతే మరి ఏమైనట్టు, మీరు కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు. కాబట్టి కాన్ఫ్లిక్ట్ వద్దు. ధ్యానం చెయ్యమని కాదు అడ్వైజ్, ధ్యానం చేయాలనేటువంటి ఒక గోల్ తప్పనిసరిగా పెట్టుకోండి. అంటే మీకు ధ్యానం కుదిరిందో మానిందో రోజు పొద్దున్న 15 నిమిషాల సేపు అలా పడి ఉండండి ధ్యానం పేరుతోటి. ఎంత కుదిరితే అంత కుదురుతుంది. కుదిరిందేదో కుదిరింది, లేనిది లేదు. ప్రతిదినము 15 నిమిషాలు ఉదయం ధ్యానానికి మీరు కేటాయించండి అని చెప్పడం. నిధి ధ్యాసనం అని సన్నంతం ఉంటుంది అక్కడ. శ్రోతవ్య మంతవ్య దగ్గర సన్నంతం ఉండదు, బికాజ్ యూ కెన్ అకాంప్లిష్ ఇట్. నిధిధ్యాసిత వ్యహ దగ్గరికి వచ్చేవాడికి సన్నంతం వచ్చింది, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు పీఠం వేసి కూర్చోవడం వరకు మీ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత మనస్సు ఎలా పడితే అలా పోతుంది. దట్ పార్ట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎంటైర్లీ. అయితే ఇంకా ధ్యానం చేయడం ఎందుకని మానేయొద్దు, చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు శాంతిని, ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ మనీ అవుట్ సైడ్ వరల్డ్లో. మనీని సంపాదించడం తేలిక. భోగాలు మనీ ఉన్నట్లయితే భోగానుభవము కూడా మీకు లభిస్తుంది. కానీ పూజలు అవి చేయడం తేలిక, కానీ అంతరంగంలో శాంతిని నిలబెట్టుకోవడం కష్టం. కష్టం అంటే అభిప్రాయం మిమ్మల్ని బెదిరించడం తాత్పర్యం కాదు. యూ వాంట్ పీస్ ఇన్ ది మైండ్, యూ డిజర్వ్ పీస్ ఇన్ ది మైండ్. యూ వాంట్ హెల్త్ ఇన్ ది బాడీ, యూ డిజర్వ్ హెల్త్ ఇన్ ది బాడీ. కాబట్టి అశాంతి యొక్క ప్రాముఖ్యాన్ని తప్పక పెద్దలు గమనించగలరు. చాలు. అపైషునం. పైషునం అంటే కొండెములు చెప్పుట. అలా కొండెములు చెప్పకూడదు. ఎవళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పకూడదు. తర్వాత ఈ పురాణంలో ఒక దోషం వచ్చింది. అంటే అది పురాణాలంటే అన్ని పురాణాలు అలా ఉన్నాయని నా అభిప్రాయం కాదు. పురాణ సాహిత్యం అన్నది అది ఒక హోమోజీనియస్ లిటరేచర్ కాదు, అది హెటరోజీనియస్. అనగా ఏమి, 5000 ఏళ్ల క్రితం కొంత పురాణం ఉన్నది, 4000 ఏళ్ల క్రితం, 3000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం, అలా 100 సంవత్సరాలకి కొంత పురాణం యాడ్ అవుతూ వచ్చింది. ఇట్ ఈజ్ నా ఎవరో ఒకళ్ళు కూర్చొని అన్నీ తయారు చేసి పెట్టారని మీరు అనుకోద్దు. ఇట్స్ ఏ హెటరోజీనియస్ లిటరేచర్. దాంతో ఆయా కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మీకు కథలు ఇవే ఉంటాయి. శైవ వైష్ణవ ద్వేషాలు ముదిరిన తర్వాత వచ్చిన పురాణాల్లో
ఆ ద్వేషములు ఆ దెబ్బలాట్లకి తగ్గట్టుగా ఉంటాయి కథలు నేను. కాబట్టి ఈ పురాణముల ప్రసక్తి నేను ఎందుకు తీసుకొచ్చాను? సో పురాణములలో నారదుణ్ణి ఈ కొండెములు చెప్పువాడు, ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి కలహం పెట్టేవాడు అని అలా అలాగంటి క్యారెక్టర్గా పెడతారు. ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్. దానివల్ల ఏమవుతుంది, నారదుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ మాట, సత్యభామ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఇంకో మాట చెప్పి వీళ్ళిద్దరూ దెబ్బలాడుకునేట్లా చేస్తాడు. మనందరం చప్పట్లు కొడతాం, నవ్వుతాం. ఇట్ ఈస్ ఎ మిస్టేక్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? మనం ఆరాధించే దేవతలని ఆ రకంగా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకునేవాడు, మరొకడు వచ్చి వాడు భక్తి మార్గాన్ని బోధించవలసిన వాడు ఏమో ఏమైనా ఒకటి పెట్టుకునేలా టింగ్ టింగ్ అంటూ ఇలాగ కొండెములు చెప్పే, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ దే ఆర్. దే డూ ఇంజస్టిస్ టు అన్ అదర్వైజ్ గ్రేట్ క్యారెక్టర్. ఒక అది మిథలాజికల్ క్యారెక్టరు, దానికి మనం ఇంజస్టిస్ చేసినట్టు అవుతుంది ఈ కథలన్నీ చూస్తే. నారదుడు భక్తి సిద్ధాంతాన్ని ప్రవచించిన మహర్షి అని మనం అనుకున్నప్పుడు ఆయనకి ఈ కొండెములు చెప్పుట, కలహమును సృష్టించుట, కలహప్రియుడు అని ఒక టైటిల్ ఇవ్వటం, అంచేత నారదుడి క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు సినిమాల్లో, ఈ ఎవరో కమేడియన్ ఒకడిని చూసి వాళ్ళకేమో ఈ నారదుడి క్యారెక్టర్ ఇవ్వటం, ఏదో ఇలా ఇట్ ఈజ్ ఆల్ వెరీ అన్కంఫర్టబుల్, డిస్కన్సర్టింగ్గా ఉంటుంది. అదేం కంఫర్టబుల్గా బాగుండదు అది. సో ఆ మాట ఎందుకు చెప్పానంటే, ఈ విధంగా ఆ నారదుడిని దృష్టాంతంగా పెట్టుకుని అలాంటి పొరపాట్లు చేస్తూ ఉండడం చాలా తప్పది. అలాగే ఇతరులకి కలహాన్ని కలిగించడం, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి చెప్పడం అలాంటివి చేయకూడదు. అపయీశునం, దాని గురించి పెద్ద ఎక్కువ చెప్పేది లేదు. అయినా కూడా నేను ఏదో కొంత విషయాన్ని దానికి జోడించి, మానవ స్వభావాన్ని దానికి జోడించి చెప్తూ ఉంటాను. శంకరులు ఏమన్నారో చూడండి. శంకర్లు ఏమన్నారంటే, అపయీశునం అపిశునత. ఆయన పైశునం అని అది తద్ధిత ప్రయోగము, పిశునత అన్నది కూడా ఆల్టర్నేటివ్ తద్ధిత ప్రయోగం, ఆల్టర్నేటివ్ తద్ధిత ప్రయోగం. ఎందుకంటే వీటికి వికల్పం ఉంటుంది, ఈ ప్రత్యయాల దగ్గర వికల్పం ఉంటుంది. వాసరూపో స్త్రీయాం అని, సో వికల్పం ఉంటుంది. అంచేతన అపై పైశునం అనొచ్చు, పిశునత అనొచ్చు, ఇలాగా అనొచ్చు, అలాగా అనొచ్చు, ఆ రెండు చెప్పారు ఆయన. దాన్ని ఇంక ఇప్పుడు వివరిస్తారు. ఏమిటది, పరస్మై పరరంధ్ర ప్రకటీకరణం పైశునం. ఇవన్నీ నెగిటివ్గా ఉంటాయి. మిమ్మల్ని ఈ ఫలానా లక్షణం పెట్టుకోవని చెప్పరు ఇక్కడ, ఫలానా లక్షణం లేకుండా చూసుకోమని చెప్తారు. శాంతి అంటే కూడా అంతే, అశాంతి లేకుండా చూసుకోమనే దానికి అర్థం. అపైశునం అంటే పైశునం అనే లక్షణం లేకుండా చూసుకో. పైశునం ఏమిటో తెలుసిన, పర ఇతరుల యొక్క రంధ్రములను, రంధ్రములు అంటే లోటుపాట్లు, ప్రకటించుట. ఇతరుల్లో ఏవో దోషాలు ఉంటాయి, వాటిని చెప్పుట. ఇప్పుడు మహాత్ముల్ని చాలామంది కలుస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద మహాత్ముల దగ్గరికి ఎంతోమంది వందలాది మంది వెళ్ళి వారికి దండాలు అవి పెట్టి వారిని కలిసి వస్తూ ఉంటారు. ఆ ఎవరెవరు కలుస్తారో వాళ్ళ హృదయాన్ని విప్పి చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి కొద్ది గొప్ప. దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి గుణదోషాలు మహాత్ములకి తెలుస్తూ ఉంటాయి. కానీ ఆ దోషాలను వాళ్ళు ఎప్పుడూ ప్రకటించరు, దే వాంట్ రివీల్. గోడకి చెప్తే ఎంతో, మహాత్ములకి చెప్తే అంత, అలా ఉంటారు. వారి దగ్గర ఏదైనా దోషాన్ని చెప్పినా ఆ దోషాన్ని అరే వాడు అలాంటి వాడు రోయ్ అని అలాగా ఎక్కడా ఉండదు. ఆ లక్షణం పేరు అపైశునం. అలా ఉండాలి మనం. సో ఆ పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు తల్లికి పిల్లవాళ్ళలో ఉండే వీక్నెస్ ఆవిడికి తెలుస్తూ ఉంటుంది, తెలిసినా పైకి చెప్పదు. తర్వాత ఒక పిల్లవాడి గురించి ఇంకో పిల్లవాడి దగ్గర కంప్లైంట్ చేయకపోవచ్చు, అలా ఉంటుంది. ఎప్పుడైనా రాగద్వేషాలు బాగా తీవ్రమైతే ఉంటే ఉండొచ్చు కూడాను. కాబట్టి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కింద వాళ్ళలో ఉండే దోషాలన్నింటినీ కూడా తెలుస్తూ ఉన్నప్పటికీ వాటిని క్షమించి వాటిని బయట పెట్టకుండగా వాళ్ళ మానాన్ని కాపాడి వాళ్ళ దోషాల నుంచి బయటపడి ఇట్లా సహాయం చేస్తే చేయాలి, లేకపోతే ఊరుకోవాలి తప్ప వాళ్ళ దోషాలని 10 మందిలో ప్రకటించడం అన్నది తప్పు, అలా చేయకూడదు. వీళ్ళ గురించి వాళ్ళతోటి, వాళ్ళ గురించి వీళ్ళతోటి చెప్పడం, ఏమిటి చెప్తారు దోషాలనే కదా మరి చెప్పేది, అలా చెప్పడం అన్నది పైశునము అంటారు. ఆ లక్షణం ఉండకూడదు. తదభావ
అపైశునం, ఆ కొండెములు చెప్పే లక్షణము లేకుండుట. దీని గురించి రెండు సైకలాజికల్ ఇష్యూస్, రెండు సైకలాజికల్ పాయింట్స్ మీ ముందు ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. ఒకటి, మనలో గాసిపింగ్ అనే ఒక లక్షణం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి, అక్కడ లేనివాడి గురించి చెప్పుకుంటారు, ఆ నలుగురిలో లేనివాడి గురించి ఆ నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. వాడిలో ఉండే మంచి కంటే వాడిలో ఉండేటువంటి లోటుపాట్ల గురించి ఎక్కువ చెప్పుకునే అవకాశం ఉంటుంది. దాన్ని గాసిప్లో ఉండే లక్షణం. దీన్ని ఇలా ఎందుకు చేస్తారు జనులు? ఇది చాలా సహజంగా ఉంటుంది జనులలో, ఈ లక్షణం అందరిలో ఉంటుంది. దీంట్లో ఒకళ్ళని తప్పు పట్టడం కాదు అభిప్రాయం, ఈ లక్షణాన్ని పరిశీలించే ప్రయత్నమే. ఇలా ఎందుకు చేస్తారు అన్న దాని మీద సైకాలజిస్టులు ఏమంటారంటే, ఈ గాసిప్ చేసే స్వభావం వీళ్ళకి ఎందుకు వస్తుందంటే, వీళ్ళ హృదయాలలో హర్త్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు హర్త్ అయి ఉంటారు. అంటే నాకు ప్రమోషన్ రాలేదు అని హర్త్ అయి ఉంటాడు. వాళ్ళు ఎవరికో వచ్చేసింది ప్రమోషన్, నాకు రాలేదు. వాళ్ళకి నాలుగేళ్లలో వస్తే ప్రమోషన్, నాకు ఆరేళ్ళు అయినా రాలేదు. అదొక హర్త్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగే ఇప్పుడు నలుగురు అల్లుళ్ళు ఉన్నారనుకోండి, పెద్దల్లుడికి బోళ్ళంత ఖరీదైన వెళ్ళి గంజాలు పట్టు పంచులో ఇచ్చారు, నాలుగో అల్లుండి నాకేమీ ఇవ్వలేదని వాడు హర్త్ అయి ఉంటాడు. ఈ అత్తమావలు ఏమంటారు, నీ దగ్గరికి వచ్చేప్పటికి మా ఆస్తి అంత కరిగిపోయిందిరా బాబు, నువ్వేవనుకోగలి వాళ్ళు నలుగురు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేప్పటికి మేము కరిగిపోయామమ్మా, మేము చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించిన ఆయన అని వాళ్ళు పాపం ఏదో దండాలు పెడుతూనే ఉంటారు. అయినా వీడు హర్త్ అయిపోతూ ఉంటాడు. నేను చిన్న అల్లుండి నన్ను ఏమో మీరు నెగ్లెక్ట్ చేశారని హర్త్ అయిపోతూ ఉంటాడు, ఏదో హర్త్. అలాగే ఆ టీచరు నన్ను నెగ్లెక్ట్ చేశారు, మిగతా విద్యార్థులకి ఎక్కువ సేవ చేశాడు, ఎక్కువ హెల్ప్ చేశాడు, నాకు తక్కువ హెల్ప్ చేశాడు, నేనంటే టీచర్కి వ్యతిరేక భావం ఉన్నది అని వాడు హర్త్ అయిపోతూ ఉంటాడు. ఇది స్వామీజీలకు కూడా ఉంటుంది ఈ ఇష్యూ. దీన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారు సైకాలజీలో. ఆ స్వామీజీకి వాడంటే ఎక్కువ ఇష్టం, నేనంటే తక్కువ ఇష్టం అని అనుకుంటారు. కొంతమంది స్వామీజీలు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు కూడా. ఆ సందర్భం నేను చెప్పట్లా, స్వామీజీ తరఫు నుంచి అటువంటి దోషం ఏమీ లేదు, అందరినీ సమానంగా ప్రేమించే సందర్భం ఉన్నప్పుడు కూడా విద్యార్థులు ఎవరిని భ్రమపడతారంటే, స్వామీజీకి ఆయనంటే ఎక్కువ ఇష్టం, నేనంటే తక్కువ ఇష్టం అనుకుంటారు. వాళ్ళు అలా భ్రమపడడానికి కారణం ఏంటంటే, ఒకళ్ళతోటి కలిసి ఎక్కువ జెక్స్ట పొజిషన్ అంటారు, ఒకడు ఎక్కువ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి స్వామీజీకి ఆయనంటే ఎక్కువ ఇష్టం అని. ఎవడో దూరంగా ఉంటాడు, కొంతమంది దూరంగా ఉంటారు, దగ్గరికి రాకుండా, దగ్గరికి వస్తే ఏమైనా అంటుకుంటుందో ఏమో మొత్తానికి భయంగా దూరంగా ఉండిపోతారు. వాళ్ళంటే స్వామీజీకి తక్కువ ఇష్టమని వాళ్ళు హర్త్ అవుతారు. హర్త్ అంటే ఆ హర్త్ కింద ఉంటుంది అది, ఆ ఫీలింగే హర్త్. దీన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారు సైకాలజీలో. ఈ హర్త్ అక్యూములేట్ అవుతుంది. హర్ట్ అక్యూములేట్ అయిన వాడు ఆ హర్ట్ని ప్రాసెస్ చేయకుండా అలా అట్టబెట్టుకున్నట్లయితే, అంటే ఇమోషనల్లీ వూండెడ్ అని నేను ఇంతకుముందు చెప్పాను మీకు, వాడు గాసిప్ చేయటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ హర్ట్ అంతా కూడా గాసిప్లో బయటకు వస్తూ ఉంటుంది. గాసిప్లో అక్కడ సమీపంలో లేని వ్యక్తికి వీడు వ్యతిరేకంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ అక్యూములేటెడ్ హర్ట్. అది గాసిప్ రూపంగా వస్తుంది. ఈ సత్యాన్ని మీరు గుర్తించి మీలో ఉన్నటువంటి హర్ట్స్ అన్నింటినీ కూడా తీసిపారేసి, అందరినీ క్షమించి, పెద్ద మనస్సుతోటి అందరి తప్పుల్ని మన్నించి, ఇతరుల తప్పులను పట్టించుకోవటం మానేసి, వాళ్ళ గుణాలని హైలైట్ చేసుకుంటూ చాలా పెద్ద మనిషిగా తయారవటం చాలా ఆవశ్యకము. అపైశునం అది ఒక సైకలాజికల్ ఇష్యూ, అదొకటి హర్ట్కి సంబంధించి, గాసిప్కు సంబంధించింది. రెండు అన్నాను, ఏదో ఎందుకునో రెండు అన్నాను, ఒకటి చెప్పాను, రెండోది గుర్తొస్తే చెప్తాను. ఏముంది అన్నప్పుడు రెండు అన్నాను. సో అపైశునం, యా రెండోది గుర్తొచ్చింది. ఇదేమిటంటే, ఒకతను నన్ను అడిగారు, ఏమని అడిగారంటే, ఇప్పుడు పుస్తకం చూడగానే తప్పులు కనబడతాయి కదా, ప్రింటింగ్ మిస్టేక్స్ కనబడతాయి. ప్రింటింగ్ మిస్టేక్స్ రెండు రకాలు, కంపోజింగ్ చేసేప్పుడు వచ్చే మిస్టేక్స్. పూర్వం కంపోజ్ చేసేవారు, ఇప్పుడు డీటీపీ చేస్తున్నారు. కంపోజింగ్ చేసేవాడు కా ఉంటే కీ పెడతాడు, లేకపోతే డీటీపీ చేసేవాడు ఆ ఉంటే బి ఈ పెడతాడు, ఏదో అలాంటి మిస్టేక్లు వాళ్ళు క్రియేట్ చేసే మిస్టేక్లు. ఆ మిస్టేక్స్ని కైండ్ ఆఫ్ టైపోస్ అని అనొచ్చు. టైపోస్
టైప్ చేస్తున్నప్పుడు వేలు ఇటు వెళ్ళి వచ్చిన మిస్టేకులు, లాటి మిస్టేక్స్ అవే. కంపోజింగ్ ఆర్ డిటిపి టైప్లో వచ్చే టైంలో వచ్చే మిస్టేక్లు. కానీ రాసేవాడికి వాడికి జ్ఞానం లేకపోతే వచ్చే మిస్టేక్స్కి మీరేం చేస్తారు? ఇంకా రాసేవాడికి, ఒక ఆయన ఈశావాస్యోపనిషత్తు మీద తెలుగులో వ్యాఖ్యానం రాశారు. ఆయన ఈశావాస్యోపనిషత్తు చదువుకోవచ్చు కదా, ఇప్పుడు తెలుగులో అర్జెంటుగా వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈశావాస్యం అంత కఠినమైన ఉపనిషత్తు అదే, కానీ ఇంకొకటి లేదు. దానికి వ్యాఖ్యానం రాయడం అంటే కత్తి మీద సామది. ఆ భాష్యాలని వాటిని హ్యాండిల్ చేయటం డిఫికల్ట్. అది ఈశావాస్యం మీద ఆయన భాష్యం లేదు, మంత్రమే. దాని మీద ఆయన తెలుగులో ఈశావాస్యం మీద ఇదంతా దేవుడు సర్వం అంతా ఉన్నాడు, అంతా రామమయం అని రామదాస్ అన్నాడు, అన్నమయ్య ఇలా అన్నాడు అంటే ఏదో ఇవన్నీ ఇవి అవన్నీ పోగేసి పారాగ్రాఫ్ మీద పారాగ్రాఫ్ పెట్టి తెలుగులో పుస్తకం ఒకటి తయారు చేశాడు, 100 పేజీల పుస్తకం. ఇప్పుడు దాంట్లో మంత్రం వేయాలి కదా, పైన మంత్రం వేసి కింద ఈయన వ్యాఖ్యానం వేయాలి. ఈయన పాండిత్యం అంతా కింద వస్తుంది, ముందు మంత్రం ఒకటి అక్కడ కూర్చోబెట్టాలి. ఎవడు కూర్చోబెడతాడా మంత్రాన్ని అక్కడ? ఆ పుస్తకంలో ఆ మంత్రాలు చూసినప్పుడు నాకు కళ్ళంబట నీళ్ళు వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఆ మంత్రంలో ఒక వాక్యంలో 6 తప్పులు యావరేజ్ని ఉన్నాయి. ఈశావాస్యమిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్, అది ఒక లైను. ఆ లైన్లో 6 తప్పులు ఉన్నాయి, 6 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి డిటిపి నుంచి వచ్చినవి కావు. డిటిపి నుంచి ఒకటి వచ్చి ఉండొచ్చు, 2 వచ్చి ఉండొచ్చు, మిగతా 4 ఈయన పెట్టినవి. ఈయనకి రాదు సంస్కృతం. అంటే ఇంకో పుస్తకంలో ఉన్నది చూసి రాసినప్పుడు తప్పులు రాశాడు ఆయన. ఆయనకి ఎందుకు ఈ వ్యాఖ్యానం? అనవసరం కదా. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు నాది రంధ్రాన్వేషణ అవుతుందా అవదా, అది ప్రశ్న. నేను మరి ఇంత కబుర్లు చెప్పాను కదా ఆయన రాసిన పుస్తకం గురించి, మరి అంతా నేను దోషాలనే ప్రకటన చేశానా లేదా? మరి ఇప్పుడు ఇది పైశునం అవుతుందా అవదా? అవదు. దిస్ ఈజ్ నాట్ పైశునం. నేను ఆయన గురించి ఇంకొకళ్ళతో చెప్పి అలా చెప్పలేదు. నేను ఆయన ఆయన క్యారెక్టర్ గురించి దాని గురించి చెప్పలేదు. ఆయనకి అనవసరమైన పని, ఆయనకి చేతగాని పనులు ఆయన ప్రవేశించి ఇలాంటివి చేయటం చాలా తప్పు, అలా చేయకూడదు. ఎవడో ఒకటి చెప్పాలి దాన్ని. అయితే ఇక్కడ ప్రశ్న ఏమొచ్చిందంటే, ప్రూఫ్ రీడింగ్ టైంలో మీరు రంధ్రాన్వేషణం చేస్తున్నట్ట కాదా అని ఒక ప్రశ్న. నో, ప్రూఫ్ రీడింగ్ టైంలో ఉన్న ప్రయత్నం, ఆ ఎఫర్ట్, అది రంధ్రాన్వేషణ ఎఫర్ట్ కాదు. అది ప్రూఫ్ రీడింగ్ టైంలో ఉన్న ఎఫర్ట్కి పేరు ఏమిటంటే అవేర్నెస్ ఎఫర్ట్. అది ఎఫర్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్. యు ఆర్ అవేర్ ఆ మంత్రమును, యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ప్రింటెడ్, యు ఆర్ అవేర్ ఆఫ్ ది మిస్టేక్, అండ్ దేర్ ఫార్ పెన్ను అది పాయింట్అవుట్ చేస్తుంది. అది అవేర్నెస్. అది మీరు అవేర్గా లేరనుకోండి, మీరు మిస్ అయిపోతారు మిస్టేక్. అప్పుడప్పుడు అదే అవుతుంది. ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు, మంత్ర మిస్టేక్ మిస్ అవుతాడు. అంటే హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ది మిస్టేక్ అనమాట. కాబట్టి ఇంటెన్స్ అవేర్నెస్ కిందకు వస్తుంది ప్రూఫ్ రీడింగ్. కాబట్టి ప్రూఫ్ రీడింగ్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ మెడిటేషన్. మీరు ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు సాంసారికములైన ఆలోచనలు ఇంకేం ఉండవు, మనస్సు ఏకాగ్రమైపోతుంది. అది ఒక రకం మెడిటేషను. కాబట్టి ప్రూఫ్ రీడింగ్ని, పుస్తకంలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని పాయింట్అవుట్ చేయడాన్ని, మీరేదైనా తప్పు ప్రయోగం చేస్తే దాన్ని కరెక్ట్ చేయడాన్ని మీరు పైశునం కేటగిరీలో వేయకూడదు సుమండి. అది చాలా అలాంటి అది దీంట్లో వేశారంటే ఇంకా తప్పులు తడకల కింద ఉంటాయి అన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా ఆ కేటగిరీలో వేయకూడదు. ఒక ఆయన భగవద్గీత మీద పుస్తకం రాసేసారు. భగవద్గీత మీద ఇప్పుడు ఉన్న పుస్తకాలు చాలదా? ఇంకో పుస్తకం, పుస్తకం మీరు రాస్తున్నారంటే ఇట్ షుడ్ కంట్రిబ్యూట్ సంథింగ్ ఒరిజినల్. పుస్తకం రాసేసారు, అంతా తప్పులు. పైన శ్లోకం తప్పు రాస్తారు, అక్షర దోషాలు, వర్ణక్రమ దోషాలు. దాని కింద ఇచ్చే తాత్పర్యం ఆ శ్లోకంలో ఉన్నదానికి దీనికి సంబంధమే ఉండదు. ఏదో గాలి తలా తోకాలేని మాటలేవో కింద రాయడం, పైన ఉన్నది వేరు. ఆ పుస్తకం నాకు ఇచ్చారు, ఇచ్చి చూడమన్నారు. సరే చూశాను, కారులో వస్తూ చూశాను. ఇంటికి వచ్చేప్పటికే నాకు అర్థమైపోయింది ఈ పుస్తకం ఇట్ ఈస్ వర్త్లెస్ బుక్ అని. నాకు మళ్ళీ ఫోన్ చేసి ఆ పుస్తకం ఎలా ఉందని అడిగారు. అలా ఎందుకు అడగడం, నాకు ఏదో పుస్తకం ఇచ్చారు, నేను చూశాను, నా అభిప్రాయం నాకు అట్టపెట్టుకునేట్లా అవకాశం నాకు ఇవ్వాలి కదా, ఎలా ఉందని అడిగారు. బాగులేదని నేను చెప్పాను. ఏం బాగులేదన్నారు. నేను మీరు మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకండి, ఇప్పుడు వేసిన ప్రశ్నే అనవసరం, మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు అనవసరం, మీ పుస్తకం బాగులేదు, చాలా తప్పులు ఉన్నాయి. అంటే ఏ తప్పో చెప్పండి. చూడండి, ఒక తప్పు కాదు, మీరు పైన గీత శ్లోకం రాస్తారు, కింద 4 పేరాలు రాస్తారు, ఆ శ్లోకంలో చెప్పిన దానికి దానికి సంబంధం ఏం లేదు. దేర్ ఫార్ ఫస్ట్ మీరు గీత చదువుకోండి,
దానికంటే ముందు సంస్కృతం చదువుకోండి. మీరు పుస్తకాలు రాయదలుచుకుంటే సంస్కృత భాషలో ఉన్న వాటి మీద వ్యాఖ్యానం రాయదలుచుకుంటే ముందు సంస్కృతాన్ని అభ్యసం చేయండి. 5 ఏళ్ళు సంస్కృతం చదవండి, 5 ఏళ్ళు కాకపోతే 2 ఏళ్ళు చదవండి, ఆ తర్వాత రాదురు కానీ. సంస్కృతం లేకుండా ఎందుకు ఇలా రాయడం? మీకు ఈ సంస్కృతం అంటే ఇంతలో ఒకవేళ మిల్టన్స్ పారడైజ్ లాస్ట్ మీద వ్యాఖ్యానం రాయండి. మిల్టన్స్ పుస్తకాలు ఉన్నాయి, పారడైజ్ గేన్ రాయండి, లేకపోతే కార్లైల్ ఎస్సేలు ఉన్నాయి, అది ఏదైనా తీసుకుని వ్యాఖ్యానం రాయండి తెలుగులో. దాని జోలికి వెళ్ళరు. ఈ సంస్కృతం అంటే లోకువ, ఎందుకంటే ఇంగ్లీష్లో మీరు ఏదైనా రాస్తే దే విల్ టియర్ యూ టు పీసెస్. అందరికీ ఇంగ్లీష్ వచ్చు. సంస్కృతం అంటే వచ్చినవాడు ఎవడో ఉండడు అక్కడ, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు నోరు మూసుకు ఊరుకుంటాడు. దేర్ఫోర్ యు ఆర్ సేఫ్. ఇలాంటి వేషాలు వేసి ఈ పైసునంలో ఆ కేటగిరీలో పెట్టవద్దు, తెలిసిందండి. కాబట్టి ఎప్పుడైనా నేను పాయింట్ అవుట్ చేస్తే అదిగో పైసునం అని మీరు అనొద్దు, ఇట్ ఇస్ నాట్ పైసునం. ఓకే, పైసునం అనేది వేరే ఉంటుంది, వాడి చెవి కొరకడం, దాని పేరు పైసునం. అది ఈ పైసునం గురించి నేను చెప్పదలుచుకున్నది అయిపోయింది. దయాభూతేషు, దయా అన్నది వేరే కాదు, భూతేషు అన్నది భూతేషు దయా. సమాసం చేయకపోతే భూతేషు దయా, సమాసం చేస్తే భూతదయా. ఈ భూతదయ అంటే ప్రాణుల ఎడల దయ. ప్రేమ వేరు, దయ వేరు. ప్రేమ అంటే ఎదుటి మనిషిని మీరు ప్రేమిస్తారు, అతను హ్యాపీగానే ఉంటాడు, అయినా మీరు ప్రేమిస్తారు. దయ అంటే ఎదుటి మనిషి అన్హ్యాపీగా ఉన్నప్పుడు మీరు యు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎదుటి మనిషి కష్టపడుతుంటే చూసి మీ మనస్సులో మీకు దయ కలుగుతుంది, కలిగి సహాయం చేస్తారు. ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. దయ మీకు అలా నిద్రలేస్తూనే దయతో నిద్రలేవనక్కర్లా, ప్రేమతో నిద్రలేస్తే సరిపడుతుంది. అలా వెళ్తుంటే ఎవరైనా కష్టపడితో కాలు ఏదో విరిగి కష్టపడుతున్నారనుకోండి, అప్పుడు మీరు దయ చూపించవచ్చు. దయ వేరు, ప్రేమ వేరు, రెండింటిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుగురించి నేను అలా చెప్పాల్సి వచ్చింది. దయాభూతేషు భూతదయ ఉండాలి. ఈ భూతదయ గురించి దాని ప్రాముఖ్యాన్ని చెప్పడానికి నేను శంకర భగవత్పాదుల యొక్క ఒక శ్లోకాన్ని ఉటంకిస్తా. ఆయన ప్రార్థనా షట్పది అనేటువంటి ప్రకరణంలో మొదటి శ్లోకంలో ఆయన మోక్షానికి ఫార్ములా ఒకటి చెప్పారు. మోక్షానికి ఫార్ములా ఏమిటది? సో ప్రార్థనా అంటే శ్లోకం గుర్తొస్తుంది అనేటువంటి ధీమాతోటి నేను ఇంట్రడక్షన్ చెప్పేసరికి ఇప్పుడు శ్లోకం గుర్తు రావడమే తర్వాయి. ఓకే, సో అది వస్తుంది. ప్రార్థనా షట్పది మొదటి శ్లోకం. అవినయమపనయ విష్ణు, ఓ విష్ణు, విష్ణువును ఉద్దేశించి చెప్తున్నారు. అవినయమును పోగొట్టుము, ఫస్ట్ ఫార్ములా. అవినయము అంటే అహంకారము, పొగరుమోత్తనము, యారగన్స్ లేకుండా చేయటము, చేయుము. నెంబర్ 1 విష్ణు. దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం. 2వది ఏమిటంటే మనస్సుకి శాంతిని కలిగించుము, అది 2. 3వది ఏమిటంటే ఇంద్రియ భోగముల వైపు పరిగెత్తకుండగా చేయుము, శమయ విషయ మృగతృష్ణాం. 3వది. ఇక 4వది భూతదయాం విస్తారయ, నాకు ఎక్కువగా భూతదయ కలిగేట్లా చేయుము. 4. తారయ సంసార సాగరత, ఈ 4 మీకు వచ్చేస్తే సంసార సముద్రం నుంచి మీరు దాటేస్తారు. ఈ సంసారం అనే సముద్రం నుంచి దాటడానికి 4-point formula. ఒక్కొక్కరు ఒక్కొక్క 5-point formula, 6-point formula, 7-point formula ఏవేవో వస్తూ ఉంటాయి కదా. 4-point formula సంసారం నుంచి దాటడానికి 4-point formula శంకరాచార్యులు. ఆ 4 పాయింట్స్లో 4th point భూతదయ, భూతదయాం విస్తారయ, భూతదయను ఇబ్బడి ముబ్బడిగా ఉండిట్లా చేయవలసినది అని దేవుణ్ణి ప్రార్థిస్తా. దేవుణ్ణి అలా ప్రార్థించాలి. ఇప్పుడు ఇలాంటి ఈ దైవీ సంపదని ఇమ్ము అని ప్రార్థన, ఆ ప్రార్థన ఎలా ఉందో చూడండి. నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడిగారు, 4 అడిగారు, ఆ 4 ఏమిటి? అలా ఉండాలి ప్రార్థన. అంతే తప్ప యశోదేహి కీర్తినిమ్ము, ధనం దేహి, ధనమగ్నిర్ధనం వాయు, అగ్ని అగ్నిధనమే, అయ్యో అగ్ని అంటే ధనమే, ధనమింద్రో బృహస్పతి, ఇంద్రుడు డబ్బే, బృహస్పతి డబ్బే. అయ్య రామ,
धनमग्निर्धनम वायुर्धनम सूर्यो धनम वसु धनमिंद्रो बृहस्पतिर्वरुणम धनमश्नुते ऐदो अभी शिशुक्त भाग का शिशुक्त पकन फलश्रुते एवड़ो राशिपटा डबू 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 धनम देही डबू इंकोटो अदोटो एला देही देही अला प्रार्थना एला प्रार्थना एंत गोपंत उदात्त चूँ एपड़ू देव अला प्रार्थी आरोग्यम इवुअन प्रार्थ्चव मन मनशा शमय मन अंटे अर्थमदे अला प्रार्थना चयवचु सो काबी भूत दय प्राणु दय उ सो शंकर कृपा भूतेषु दुखितेषु आ दुखितेषु अनेट चला मुख्यमंत्री कष्ट दुख में उच्चे आ फीलिंग आफ् ऐडेंटिटी వాళ్ళ కష్టం మన కష్టంలాగా అనిపించాలి అప్పుడు మనం ముందుకు అడుగు వేసి ఒక సేవ చేస్తాం దానిని దయ అంటారు ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళ ఎడల దయ కలిగి ఉండాలి పెద్ద వయసులో పాపం వాళ్ళు వయస్సు యొక్క ప్రభావం చేత అంగములన్నీ కూడా సక్రమంగా పనిచేయవు ఏవో లింబ్స్ సరిగ్గా ఉన్న మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు ఏదైనా బరువు మోసుకుంటూ పోతున్నారు అనుకోండి పాపం వాళ్ళ బరువు వాళ్ళు మోసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయటం అలా ఉండాలి ఆ సందర్భాన్ని బట్టి సహాయం చేయాలి ఇప్పుడు నేను ఓ పల్లెటూరుకి వెళ్ళాను ఒకసారి అక్కడ ఓ పెద్దమ్మగారు నూతిలో నీళ్లు తోడుకుంటున్నారు వేసవికాలం నూతిలో నీళ్లు ఎక్కడో అట్టడుక్కుపోతాయి అలాగే కష్టపడి ఆయాసపడిపోతూ చేదుకుంటున్నారు తీరా చేద పైకి వచ్చేప్పటికి దాంట్లో సగమే నీళ్లు ఉంటాయి ఆ కొండ ఎప్పుడు నిండాను ఆ బిందె ఎప్పుడు నిండాను అలాగే కష్టపడుతున్నారు నేను అన్నానమ్మా మీరు బయలుదేరి వెళ్ళిపోండి మీ బిందె మీకు నేను అప్పచెప్తానని గబగబా తోడేసి బిందె నింపేసి ఆవిడకి అప్పచెప్పాను ఆవిడ మహానంద పడిపోయారు అలా ఉంటుంది దయ అంటే అలా ఉంటుంది ఉరికే మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి చిన్న చిన్న విషయాలలో మీరు దయ కలిగి ఉండొచ్చు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద సేవా సంస్థలు స్థాపిస్తానంటాడు అంతా సంహౌ సంవాట్ సమ్ డిస్టార్షన్ ఉంటుంది కోటీశ్వరులు ఏం చేస్తారంటే ఓ ట్రస్ట్ ఒకటి పెడతారు ఇది ఇంతకుముందు చెప్పాను నేను ఆ ట్రస్ట్ తమ తల్లిదండ్రుల పేరు మీదో తాత ముత్తాతల పేరు మీదో లేకపోతే తమ పేరు మీదో లేకపోతే భార్య పేరు మీదో పెడతారు లేకపోతే తమ ఫ్యామిలీ నేమ్ పేరు మీదో అంటే ఏమైంది అక్కడ ఒక ఐడెంటిటీ వచ్చింది చూడండి మళ్ళీ పర్సనాలిటీని మీరు బిల్డప్ చేస్తున్నట్టు అయింది చూడండి మళ్ళీ ఈ పర్సనాలిటీని అంతనే న్యూట్రల్ చేసి ఫ్రీడమ్ ఫ్రమ్ పర్సన్హుడ్ అని ఉంది అంటే పర్సన్హుడ్ నుంచి మీరు ఫ్రీ అయిపోవాలి మీరు ఒక పర్సన్గా ఉండకూడదు శుద్ధ చైతన్య స్వరూపులుగా ఉండాల్సి ఉంటుంది మళ్ళీ ఈ పర్సన్హుడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ తపస్సు ఇంకో జన్మ ఎత్తాలి అదే ఓ పట్టాను పోదు అది అలాంటిది ఏదో చేసి పెట్టి ఆ ట్రస్టులో డబ్బుల్ని ఇవ్వడం అది ఒక ప్రివిలేజ్ ఇట్స్ ఏ ప్రివిలేజ్ అందరినీ క్యూలో నిలబడడం నిలబడడం ఒకళ్ళు క్యూలో నిలబడతారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం డబ్బులో మరొకటి ఇవ్వడం వాళ్ళు దండాలు పెడుతూ తీసుకుని వెళ్తారు యూ ఫీల్ ప్రివిలేజ్ ఫిలాంథ్రపీ అది కాదు ఇది దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇక్కడ యు కమ్ అక్రాస్ ఎన్ అన్హ్యాపీ పర్సన్ పర్సనే కానక్కర్లా పశువే కావచ్చు పక్షే కావచ్చు అన్హ్యాపీ సఫరింగ్ చూడగానే మీ హృదయం ద్రవించి యు డూ సంథింగ్ అది దయ యు హ్యావ్ టు డూ సంథింగ్ టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఒకప్పుడు ఏమీ చేయడానికి వీలు ఉండదు ఫీలింగే ఉంటుంది అయ్యో పాపం అని అనుకుని ఊరుకుంటాం అది కూడా దయే ఒకప్పుడు చేసే అవకాశం ఉంటుంది చేస్తాం అది కూడా దయే కాబట్టి కొంతమంది పశువుల్ని కొడతారు అయ్యా కొట్టకురా అలా కొట్టకు ఊరుకో అలా ఊరుకో ఎందుకు కొడతావు అని కొంచెం కోకలేస్తే వాడు ఏదైనా వాళ్ళు మార్పు వస్తే అంతేగాని వాడిని కాపలా కాయలేం కదా పశువులను కొట్టకున్నాను ప్రాక్టికల్గా ఉండాలి కాబట్టి మీరు పెద్ద పెద్ద సేవా సంస్థలను పెట్టేసి సేవా కార్యక్రమాలను చేయకలేకపోవచ్చు అది చేసి వాళ్ళు చేస్తారు దానికి కూడా సమాజంలో ఒక స్థానం ఉంటుంది ప్రతిదానికి ఓ చోటు ఉంటుంది ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ ప్లేస్ ఇన్ ది సొసైటీ సొసైటీ చాలా వెరైటస్గా ఉంటుంది చాలా వెరైటీ ఉంటుంది అంతా ఒకటే ఫిక్స్డ్గా ఏది ఉండదు కాబట్టి ఫిలాంథ్రపీ చారిటీ వాటికి ఉండే స్థానం వాటికి ఉంటుంది ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ వాటి వల్ల పెద్ద పెద్ద సంస్థలు నడుస్తూ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాటి వల్ల ఏవేవో ఉంటాయి దానివల్ల ఉండేవేవో ఉంటాయి మీరు అంతంత పెద్ద పనులు చేయనక్కర్లా మీరు చేయాల్సిందల్లా
మీరు తినే అన్నంలో ఓ ముద్ద ఆకలిగా ఉన్నవాడికి పెట్టడం, ఓ పశువుకి ఏదైనా కొంత సేవ చేయటం, ఓ పెద్ద ఆయనకి వయసులో ఉన్న అతను ఏదైనా కష్టపడుతుంటే ఏదైనా సేవ చేయటం, చలిగా ఉన్నవాడికి ఒక కంబళ ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్నవి ఆ దుఃఖితులకు ఆ దుఃఖాన్ని తగ్గించేటువంటివి. ప్రేమతో, దుఃఖితుల ఎడల ప్రేమతో వారి దుఃఖము తగ్గేట్లాగా మీరు ప్రవర్తిల్లుట. దాంట్లో మీరు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఒక ఒక ట్రస్టు మీరేమీ రిజిస్టర్ చేయక్కర్లేదు, ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేయనక్కర్లేదు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, ఇవేమి చేయనక్కర్లేదు. మూడో కంటి వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఎవరికి చెప్పను కూడా అక్కర్లా. మీరు సైలెంట్గా మీ దయాగుణాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉండాలి. అది అభ్యాసం చేస్తే యు గ్రో ఇన్ టు దాట్. మీ హృదయము వెన్న వలె తయారవుతుంది. వెన్నంటే అది శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడు, అది వెన్నంటే. డోంట్ అస్యూమ్ ఫిజికల్లీ. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి పక్కింటి కుర్రాడు వచ్చి మీ ఇంట్లో దాచుకున్న వెన్న పెరుగు పట్టుకు తక్కపోయాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కాబట్టి డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్. వెన్న అంటే ఇదే వెన్న, నవనీత బట్టి ఇదే ఇదే వెన్న. కాబట్టి మీరు ఆ శ్రీకృష్ణుడు నవనీతం అనే దాన్ని మీరు ఆచరణలో పెట్టండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కృష్ణుడు అని పెట్టి ఇంతంత వెన్న ముద్దలో పళ్ళె గుండిగల్లో తీసుకొచ్చి అందరిలో పెట్టి కింద పారేసి పెన్న ఎలా తింటారండి? పెన్న తినే వస్తువు కాదు, అది ఏమైనా పిచ్చే ఉన్నానా? ఇలాంటి వేషాలు అక్కర్లేదు. వెన్నట్టే ఇదే, వెన్న వంటి హృదయము, దయాహృదయము, అది వెన్నంటే. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీకు సింబాలిజం చెప్పాను. సింబాలిజం తెలుసుకోవాలి, లేకపోతే దాంట్లో విలువ ఏమీ లేదు. దయా కృపా భూతేషు దుఃఖితేషు. అది మంచిది. మంచిది. ఇక అలోలుప్త్వం, మీరు రెండు సార్లు అక్కడ దాన్ని అభ్యాసం ఉంటారు, రిపీట్ అవుతుంది. ఇప్పుడు జిజ్ఞాస, ఆ జా రిపీట్ అయింది చూడండి, జా రిపీట్ అయింది. అలాగే లోలుప్త్వం, అదే ఉంది ఆ నెగిటివ్, అక్కడ లా లూ రిపీట్ అయింది. లూకి గుణం లో, లుభు ధాతువు, లుభు ధాతువుకి లోభమును కలిగి ఉండుట, ఆ లోభమును చాలా అధికముగా కలిగి ఉండుట, అది లోలుప్త్వం అంటే. అభ్యాసం అక్కడ వచ్చింది, అతిశయించి లోభమును కలిగి ఉండుట, దాన్ని లోలుప్త్వం అంటారు. అంటే ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే డబుల్ లోభము. అంటే మామూలుగా డబుల్ అయింది కదా, అభ్యాసము అంటే డబుల్, డబుల్ దాన్ని డబుల్ చేస్తారు. అనేక దృష్టాంతాలు ఉంటాయి, లైక్ పిపాస. పిపాస అంటే పాతుమిచ్చా, దాహం తాగి నీరు త్రాగాలనే కోరిక, దాహము అంటారు, దప్పిక. సో దాంట్లో పా రిపీట్ అయింది చూడండి. అంటే ఒక పాకి ఆ పోయి ఈ వచ్చింది, అది వేరే సంగతి, బట్ పకారం రిపీట్ అయింది కదా. కాబట్టి పిపాస అంటే మంచి గట్టి దప్పిక అని అర్థం. ఓకే. బుభుత్స, బుభుత్సలో ఆ బా రిపీట్ అయింది, బా రిపీట్ అయ్యి బా కాస్త బా అయింది. అంటే బోద్ధుం ఇచ్చా, తెలుసుకోవాలనే కోరిక, అలా రిపీటేషన్. అలాగే ఇక్కడ లోలుప్త్వంలో లా రిపీట్ అయింది, లూ లూ రిపీట్ అయింది. ఆ రిపీటేషన్కి అర్థం ఏమిటంటే ఇక్కడ అధికము అని అర్థం. ఓకే. సో అధికము, అధికమైన లోభము ఉండకూడదు, లోభం ఎక్కువ ఉండకూడదు. ఏదో అంటే కొద్దిగా ఉంటే పర్వాలేదు, ఉండొచ్చు. అంటే సరే, ఏదో గృహస్థులకు ఎంతో కొంత లోభం అవసరం అవుతుంది. ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి కదా, ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, కట్టుకుని ఒక గేటు పెట్టుకోవాలి. అలాంటివన్నీ చేయకపోతే, మనకున్నవన్నీ ఊళ్ళో వాళ్ళు పట్టుకుపోతే మనం మళ్ళీ ఎక్కడో క్యూలో నిలబడాల్సి ఉంటుంది వెళ్ళి. అలా అక్కర్లేకుండా ఎంతో కొంత నాది అని పెట్టుకుని దాన్ని పరిరక్షించుకునేటువంటి లక్షణం ఉంటుంది. కానీ అది మితిమీరిపోకూడదు, అది మితిమీరిపోకూడదు, అది అలోలుప్త్వం. కాబట్టి లోభము అధికంగా ఉండకూడదు. అంటే దీన్ని శంకరులు చూడ ఉన్నారంటే ముక్తహస్తత్వం అన్నారు. అంటే చేయి పిడికిలి అలా బిగించి కూర్చోకూడదు,
పిడికిల్ని ఇలా విడతీయడం అలవాటు చేసుకోవాలి. పిడికిలు బిగించారంటే మీ పిడికిల్లో ఉన్నది మీదే ఇంకెవరికి ఇవ్వరన్నమాట. మీరు అలా ఉండద్దు. మీ పిడికిల్లో ఉన్నదాన్ని పిడికిలు ఓపెన్ చేసి దాంట్లో కొంత మీరు అట్ట పెట్టుకుని కొంత ఇతరులకి ఇస్తూ ఉండాలి. బ్లడ్ డొనేషన్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటితే ఇంక వాళ్ళు తీసుకోరు. ఆ బ్లడ్కి ఆ శక్తి ఉండదు. యవ్వనంలో మధ్య వయసులో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తారు. ఆ బ్లడ్ డొనేషన్ చేసేప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు డొనేట్ చేయండి బ్లడ్డు. వీళ్ళు భయపడతారు జనాలు. అయ్యో నా రక్తం ఇచ్చేస్తే నాకు లేకుండా అయిపోతుందేమో అని భయపడతారు. నీకు లేకుండా అవదరా బాబు, నువ్వు రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం పుట్టుకొస్తుంది. కొత్త రక్తం పుడుతుందా లేకపోతే రక్తం లేకుండా అయిపోతాడా? కొత్త రక్తం పుడుతుంది. కొంత పాత రక్తం పోతే కానీ కొత్త రక్తం పుట్టదు. కాబట్టి కొత్త రక్తం ఇప్పుడు నూతిలో నీళ్లు తోడితే ఏమవుతాయి? కొత్త నీళ్లు ఊరుకొస్తాయి. అలాగే ఒక బ్లడ్ డొనేషన్ అంటూ చేస్తే మీకు కొత్త రక్తం వస్తుంది. కాబట్టి బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే కొంచెం నీరసంగా అనిపించినా వాళ్ళు ఏదో ఐస్ క్రీమో ఏదో తినిపిస్తారు. ఆ షుగర్ అంతా వెళ్ళేప్పటికి మామూలుగా అవుతుంది. ఒక వారం రోజులు అయ్యేప్పటికి మీకు ఉత్సాహం శరీరంలో నూతనోత్తేజం పుట్టుకొస్తుంది. కాబట్టి బ్లడ్ని ఇవ్వాలి. బ్లడ్నే ఇవ్వమన్నప్పుడు డబ్బు ఇవ్వమని చెప్పాలండి. డబ్బు ఇవ్వాలి. అయితే యో దేశే కాలే పాత్రేచ వాడు తీసుకెళ్ళి కళ్ళు కాంపౌండ్లో తాగొస్తాడు. వాడికి మీరు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు 2 పూటల్లో దానికి కళ్ళు తాగద్దు అని ఏదో పాట ఉండేది ఆ రకంగా. వాడు కళ్ళు తాగి తక్క వస్తాడు. కళ్ళతే ఏదో కంట్రీ లిక్కరో ఏదో తాగి తక్క వస్తాడు. డబ్బులు తాగి తక్క వస్తాడు. అలాంటి దానం కాదు అది, దానం కాదు అది. దానివల్ల వాడు చెడిపోతాడు కూడా. నాట్ లైక్ దాట్. సో మొత్తానికి లోభం ఉండకూడదు. ఎదుటి వాళ్ళు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు అని తెలిసినప్పుడు వాళ్ళకి దానివల్ల ఉపకారం ఉంది, లేకపోతే వాళ్ళు కష్టపడతారు అని మనకి తెలుస్తూ ఉన్నప్పుడు మనం పిడికిలి విప్పి దానం చేయటం అభ్యాసం చేయాలి. అయితే దానం చేసేప్పుడు కొంతమంది తెలివితే తక్కువగా చేస్తారు దానం. ఎలా చేస్తారంటే ఈరోజు దానం చేసి రేపు మళ్ళీ క్యూలో నిలబడతారు. క్యూలో నిలబడటం అంటే దానం పుచ్చుకుని వాళ్ళందరూ క్యూ కడతారు. ఆ క్యూలో వీడు ఉంటాడు. అదేమిటా నిన్న దానం చేసేవాడు మరి అయిపోయిందంతా ఇప్పుడు నాకు కావాలని వాడు క్యూలో. అలా చేయకూడదు. ఇప్పుడు ఉన్న ఒక కంబళి ఇంకొకటికి ఇచ్చేసి మళ్ళీ అక్కడ కంబళ్ళు పంచిపెడుతున్నారని అక్కడికి పరిగెత్తికెళ్ళడం అలా చేయకూడదు. ఆ కంబళి మీరు అట్టు పెట్టుకుని ఇంకో ఎక్స్ట్రా కంబళి ఉంటే అది ఇచ్చేయటం. ఇవ్వడం అభ్యాసం చేయాలి. మరి ఈ కంబళి ఇచ్చేస్తే ఈ ఉన్న చిరిగిపోతే ఇంకోటి వస్తుందే. ఇట్ విల్ కమ్. మరి అంత లోభం పనికిరాదు. డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఎంత డబ్బు కావాలి కనుక. కాబట్టి ఇప్పుడు అన్నమే ఉందనుకోండి, కొంచెం ఎదరవాడికి పెడితే మీరు అర్ధాకలితో ఉంటే ఆరోగ్యానికి మంచిది కూడా. అంత మరీ నేను కడుపు నిండా తినేయక్కర్లేదు. అలా కడుపు నిండా తినేయకూడదు. కొంచెం లెస్ అమౌంట్, ఇంకా కడుపులో కొంత ఖాళీ ఉంది, ఒక్క పిసర్ ఇంకా ఆకలి ఉంది, ఇంకా ఐ కెన్ ఈట్ సమ్ మోర్ అన్నప్పుడు ఆపేసేయాలి. కాబట్టి ఆ పనేదో ముందే 4 చపాతీలు ఉన్నాయనుకోండి, 4 అక్కర్లేదు, 3 తినే బతికేయచ్చు. కాబట్టి ఒకటి ఇంకొకటికి ఇచ్చేయటం కూరతో పాటుగా. అలాగా ఎక్కడ ఇచ్చే సందర్భం ఉంటే అక్కడ లోభాన్ని ప్రదర్శించకుండా ఇవ్వడం అభ్యాసం చేయాలి. లోభాన్ని ప్రదర్శించకూడదు. ఇప్పుడు మిఠాయి 1 కేజీ మిఠాయి కొనుక్కొచ్చారనుకోండి, లెటస్సే కొనుక్కొచ్చి రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని రోజు తెరుస్తూ ఉండడం, పొద్దున్న సాయంకాలం రాత్రి తెరుస్తూ ఉండడం, ఓ లడ్డు తింటూ ఉండడం, మళ్ళీ జాగ్రత్తగా మూత వేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి లోపల పెట్టుకుంటాం. అలా చేయకూడదు. అలా చేస్తే డయాబెటీస్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, 1 కేజీ మిఠాయి రాగానే ముందు అక్కడ చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని రమ్మనం, వాళ్ళు పరిగెత్తుకొచ్చేస్తారు. వాళ్ళందరికీ జ్వరం మిఠాయి తినిపించేయడం. అక్కడికి 15 పీసెస్లో 10 పీసులు వెళ్ళిపోయాయి, 5 పీసులు అట్టు పెట్టుకోవడం. ఇవాళ ఒకటి రేపు ఒకటి, లేకపోతే ఇవాళ 2 రేపు 2 తిని ఇంకొకటి ఎవరైనా ఉంటే ఇచ్చేసి మొత్తానికి 20 పీసులు ప్యాకెట్ కొంటే 2-3 పీసులు కడుపులోకి పోతే మిగతా పీసులు ఇతరులకు ఇస్తారు. అలా ఉంటే ఆరోగ్యంగా బీపీ షుగరు రావు. లేదా 10 పీసులు మేము తినేసి 10 పీసులు ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటే షుగర్ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం అన్నీ మేమే తింటా ఉంటే ఇంకా చాలా తప్పు. ఐస్ క్రీమ్ ఒక గడ్డ కొనుక్కోవడం, ఒక బ్రిక్ అంటారు దాన్ని, ఓ బ్రిక్ కొనుక్కోవడం. అది చక్కగా ప్యాకేజీ వాడు ఇస్తాడు. బెస్ట్ బిఫోర్ 3 మంత్స్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇఫ్ యూ కీప్ ఇట్ రెఫ్రిజిరేటెడ్ అని కూడా రాస్తాడు. అంటే అది అలా లోపల పెట్టుకుంటూ ఉన్నాం, రోజు తీసి తింటూ ఉన్నాం. నేను ఒక ఆయన బాగా ఒబీస్ అయిపోయాడు. ఆయన
ఏమిటండి అంతా ఒబీస్ అయ్యారు, వైరాట్ లూజ్ అంటే నేను మిస్టేక్ చేశానండి, ఐస్ క్రీమ్ గడ్డ ఒకటి పెట్టుకుని నేను కొద్ది కొద్దిగా తిని అలా తయారయ్యారు. మరి అయితే ఈ పైన ఐస్ క్రీమ్ ఇంకా పెట్టకండి, రోజు 5 మైళ్ళు 3 మైళ్ళు నడుస్తాడు, డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో అలాగ ఒబీస్గా ఉండడం మంచిది కాదు, అనారోగ్యం అయిపోతారు. యంగ్ పీపుల్ ఒబీస్గా ఉంటే వెగటుగా ఉంటుంది, చూడడానికే బాగుండదు. కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా మంచి పరిష్కారము దానగుణం ఇచ్చేయటం. దానికి మళ్ళీ దానం అని పేరు పెట్టద్దు, ఇంకా అలాగే పేరు పెట్టి పుణ్యాలు అలా లెక్కలో లేవద్దు. గోన్ గివింగ్, గివింగ్ అభ్యాసం చేస్తే ఆ లోభము అనే గుణం వస్తుంది. శంకర్లు ఏమంటారో చూద్దాం. అలోలుప్త్వం, ఆయన ఇంకో దారిలో వెళ్ళారు. రామ రామ, నేను చూడలేదు ముందు, నేనేదో నాకు తోచింది చెప్పాను, ఆయన చెప్పేది ఇంకో రకంగా ఉంది. ఇంద్రియాణం విషయ సన్నిధౌ అవిక్రియా, అదే మరి భాష్యం అంటే చాలా విలక్షణంగా ఉంటుంది, మనం ఊహించని విధంగా ఉంటుంది. సో నేను చెప్పింది వ్యాలిడ్డే, అదేమీ తప్పని మీరు అనుకోద్దు, కానీ భాష్యకారులు ఇంకో అర్థం చెప్తున్నారు దానికి. లుభ ధాతువుకి ఆకర్షణ అని అర్థం, ఆకర్షించబడుట అని అర్థం లుభధాతువుకి. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, లైక్ మా చిన్నప్పుడు వీధిలోకి చిలకలు, పంచదార చిలకలు, పంచదార చిలకలు అయిన అమ్మకానికి వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడికి వస్తారు. ఈ పంచదార చిలకలు అనే మాట వినగానే పిల్లల మనస్సంతా కూడా వికారం అయిపోతుంది, వాళ్ళ మనస్సంతా కూడా అల్ల కల్లోలమైపోతుంది. వాళ్ళు ఆడుతున్న ఆటని పాడేసి, అక్కడ అన్నీ అక్కడ పాడేసి పరిగెత్తుకుని నీళ్ళలోకి వెళ్ళిపోయి మాకు చిలకలు కొనిపెట్టి చిలకలు కొనిపెట్టని వాళ్ళు అల్లరి చేస్తారు. అంటే పిల్లల మనస్సుకి వాళ్ళకి ఆకర్షించే వస్తువు వచ్చినట్లయితే వాళ్ళ మనస్సు వికారం వచ్చేస్తుంది, వికారం అంటే మార్పు వచ్చేస్తుంది. అలాగే నేను ఒకటి చూశాను, ఒక పిల్లవాడు 3 చక్రాల బండి కొనుక్కొచ్చాడు, వాళ్ళ నాన్నగారు కొనుక్కొచ్చారు. వాడు ఆ బండిని తీసుకుని వీధిలో ఇటువంటి తొక్కుతున్నాడు. ఆ పక్కింటిలో ఒక బీద పిల్ల ఉన్నది, ఆ పిల్ల ఈ బండి లాగేసుకుంటుంది నాకు కావాలని. వాడు నాది నేను ఇవ్వనని వాడు ఇవ్వడు. అప్పుడు ఈ పిల్లని ఓదార్చి, ఏడుస్తుంటే ఓదార్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక ఆయన ఓ బండి కొను తీసుకొచ్చి ఆ పిల్లకిచ్చాడు. అంటే ఏమిటి, పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చిన వస్తువు, వాళ్ళ కోరే వస్తువు కనబడేప్పటికీ వాళ్ళ మనస్సు ఏమైపోతుంది, అల్ల కల్లోలం అయిపోతుంది. వాళ్ళకి అది వెంటనే కావాలి. బొమ్మ చూశారనుకోండి, ఆ బొమ్మ వెంటనే కావాలి. కొండ మీద కోతిని చూశారనుకోండి, ఆ కోతి కావాలి. ఇప్పుడు పిల్లలు అలా ఉంటారు. పెద్దలు అలా ఉండకూడదు. మనం పెద్ద వయసులో కూడా అలా ఉంటే ఎలాగా, కారు చూసిన వెంటనే కొనేదాకా నాకు నిద్ర పట్టద్దని, లేకపోతే అదేదో భోగం ఉంటే ఆ భోగాన్ని మేము పొందేదాకా మాకు విశ్రాంతి, మేము విశ్రమించమని, అలా ఉండకూడదు. పైగా ఆ భోగ వస్తువుని తీసుకొచ్చి మీ ఎదురుకుండా పెట్టినా మీ మనస్సుకి వికారము కలుగరాదు. నేను మీకు ఒక టెస్ట్ పెడతా, మీరు ఆ టెస్ట్లో నెగ్గుతారో నెగ్గరో చూడండి. యంగ్ పీపుల్కి ఈ టెస్ట్ పెద్ద ముఖ్యం కాదు, కొంచెం మిడిల్ ఏజ్ అండ్ అబౌవ్ ఏజ్. మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, మీకు మీరే చెప్పుకోండి. పుల్లారెడ్డి స్వీట్స్ లడ్డు ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఇక్కడ పెడతా, మీకు లోపల లాలాజలం ఊరిపోయి అయ్యా రామ ఆయన ఆ టేబుల్ మీద పెట్టాడేమిటి, చెరోటి మనకి ఇస్తే బాగుండను కదా అని మీకు అనిపించుతుందా, అనిపించదా, మీరు ఆలోచించండి. పిల్లలకైతే అనిపిస్తుంది, మీద పడిపోతారు వచ్చి, పిల్లలు కాదు పెద్దవాళ్ళు, మధ్య వయసులో వాళ్ళకు కూడా అనిపిస్తుంది, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అనిపిస్తుందా, అనిపించదు. ఎందుకంటే ఆ స్వీట్ని చూసిన వెంటనే చాలా రుచిగా ఉంటుందని తెలుస్తుంది, నాలుగు ఉందిగా, నాలుగు ఇంకా ఊడిపోలేదు ఉంది కాబట్టి చాలా రుచిగా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది, తింటే బాగుంటుందని కూడా తెలుస్తూ ఉంటుంది, కానీ మన ఆరోగ్యానికి అది తగదు. తర్వాత లంచ్కి ముందు మళ్ళీ చిరుతిండి తినడము అలవాటు కాదు, డిన్నర్కి ముందు మళ్ళీ అలా ఏదో నోట్లో వేసుకుంటూ ఉండడము అభ్యాసం లేదు, మంచి అలవాటు కాదు అది. ఇటువంటి ఒక సంస్కార బలం ఉంటుందా ఉండదా మరి పెద్దవాళ్ళకి, ఆ బలం ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సులో వికారము ఉదయించదు, మనస్సులో వికారం ఉదయించదు.
విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే మేనక వెళ్ళి డ్యాన్స్ చేసింది ఆయన ముందు. ఆయన అంటే కళ్ళు చూసి చూసి ఆయన హీ వాజ్ మూవ్డ్. ఆయన మనస్సంతా కూడా వికారంతో నిండిపోయింది. ఆయనకి డౌట్ వచ్చేసింది, ఈ తపస్సు మనం ఎందుకు చేస్తున్నట్టు? ఇదే దేనికైనా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఎదురుకుండా అలాగ ముద్దగట్టిన సౌందర్య రాశి మేనక ఆమె రెడీ టు ఎంబ్రేస్, ఆమె తనను తాను సమర్పించడానికి సిద్ధంగా ఉంటే ఈ తపస్సు చేసి మనం ఏమిటి సాధిస్తాం? ఇంతకంటే మించిన ఆనందం అనేది అసలు లోకంలో ఉండనే ఉండదు, సృష్టిలో ఉండనే ఉండదు అని ఆయన కంగారు పడిపోయి వెళ్ళి ఆవిడ్ని నేను నీకు దాసోహం అనేశాడు. దీన్ని వికారము అంటారు. ఏమంటే ఇంకో కథ ఉంది. నరనారాయణ మహర్షులు నారాయణ మహర్షి తపస్సు నారాయణాశ్రమంలో నారాయణ మహర్షి తపస్సు ఆయన నారాయణ మహర్షినో మహర్షి అవతారం అని అంటారు. ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే వీళ్ళు ఈ దేవతలు మళ్ళీ ఈ అప్సరసులు వీళ్ళు వచ్చి డ్యాన్స్ గానా బజానా మొదలుపెట్టి డ్యాన్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలుపెడితే ఆయన కొంతసేపు తిలకించి అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు. ఇంచుమించు మాకు జాతర అయిందేదో మేము చేసాం, మీ ముఖంలో మాకేం వికారం కనపడలేదు, మీరు వికారం ఉంది ఉపయోగం ఉందంటే మళ్ళీ ఇంకో నెంబరు పట్టుకుని ఇంకో కొంతసేపు డ్యాన్స్ చేస్తాము, మీ అనుమతి ఇస్తే అని అడుగుతారు వాళ్ళు. చాలు చేసింది చాలు, మేము మీకు మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామంటే మీరేమీ సమర్పించుకోక్కర్లేదు, మీరు మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి, నాకేమీ సమర్పించుకోవాల్సిందేం లేదు అని ఆయన ఏం చేశాడంటే ఒక అప్సరసని తానే సృష్టించి వాళ్ళకి ఇచ్చాడు. ఈ అప్సరసని కూడా మీ దగ్గర అట్టబెట్టుకోండి, మీ ట్రూప్కి బాగా ఉపయోగపడుతుంది అని సృష్టించి ఇచ్చాడు. ఆ అప్సరస పేరే ఊర్వశి అని కథ ఉన్నది. కాబట్టి నారాయణ మహర్షి యొక్క మనస్సులో వికారం కలగలేదు. అదే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి యొక్క మనస్సులో వికారము కలిగినది. కాబట్టి ఆ విధంగా వికారము కలగకుండుట, నేను పురాణ దృష్టాంతం చెప్తే కూడా ఎలా ఉంటుందో ఒక శాంపుల్ మీకు పురాణ దృష్టాంతం చెప్పారు. కానీ మన లౌకిక దృష్టాంతాలని మనం చూసుకోవాలి. ఆహారం విషయంలో ఈ లోభం అనేది లేకుండా మనం చూసుకోవాలి. మన ఆహార నియమాన్ని అక్కడ వాళ్ళు పెట్టినటువంటి బఫేలోనూ అక్కడ పెట్టిన పదార్థముల యొక్క ఆకర్షణకు లోబడి మన ఆహార నియమాన్ని మనం చెడగొట్టుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి. ముందు మనం ప్రయత్నపూర్వకంగా మనస్సులో పుట్టే వికారాన్ని మనం సాక్షిగా దర్శించి దాన్ని దూరం పెట్టాలి. దానికి లొంగిపోకుండా కొంత అభ్యాసం చేస్తే ఇంకా కొంతకాలానికి అసలు వికారమే పుట్టదు, ఆ స్థితి నిర్మాణం అవుతుంది. కొంతమంది సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఎప్పుడైనా విన్నారా మీరు? సోషల్ డ్రింకింగ్, సోషల్ డ్రింకింగ్ అంటే ఏమిటి? వీడికి డ్రింక్ చేయాలని ఉండదు, నేను డ్రింక్ చెయ్యను అనే నియమం కూడా ఉంటుంది. కానీ సొసైటీలో నలుగురో ముగ్గురో మిత్రులు కలిసి బాటిల్ ఓపెన్ చేసేప్పటికీ ఇంకా ఆపుకోలేక వాళ్ళతో పాటు కలిసి తాగేస్తాడు. నేను సోషల్ డ్రింకింగ్ అంటారు. ఓ సామెతో ఒకటి ఉంది, హీ వాజ్ డ్రింకింగ్ సో మచ్ ఫర్ ది హెల్త్ ఆఫ్ అదర్స్ దట్ హీ లాస్ట్ ఎంటైర్ హిజ్ హెల్త్ అని, ఏదో సంథింగ్ టు దట్ ఎఫెక్ట్. అంటే ఆ వికారం వచ్చేస్తుందంటే వాడంతటా వాడిని వదిలేస్తే వాడు హీ మే నాట్ బి టెంప్టెడ్, బట్ ఇంకొక ఇద్దరు ముగ్గురు చేరి ఆ వస్తువు ఎదురకుండా పెట్టేప్పటికీ వికారం పుడుతుంది లోపల హృదయంలో. ఆ వికారం పుట్టిన తర్వాత దాన్ని దాన్ని ఓవర్కమ్ చేయగలగడం అది సాధన. అసలు వికారమే పుట్టని స్థాయికి, అంటే పుట్టిన వికారాన్ని మీరు ఓవర్కమ్ 2-3 సార్లు చేసినట్లయితే ఇంకా వికారం పుట్టదు, ఆ స్థాయికి మీరు చేరుకుంటారు. వికారమే పుట్టదు, యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్, దే డోంట్ ఎఫెక్ట్ యూ, వికారమే పుట్టదు. నన్ను మహాత్ములు అడిగారు, ఏమయ్యా నువ్వు అమెరికాని పరిగెడుతూ ఉంటావా చాక్లెట్ తింటావా అని అడిగారు. నేను చాక్లెట్ నోట్లో పెట్టుకోనని చెప్పాను. అమెరికా అంతా చాక్లెట్, ఇట్స్ ఏ కంట్రీ ఆఫ్ చాక్లెట్. చిన్నపిల్లలు కూడా చాక్లెట్తో మొదలు పెడతారు, బట్ కొంతమంది డిసిప్లిన్డ్ పీపుల్ చాక్లెట్ నోట్లో పెట్టుకోరు, బికాస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. చాక్లెట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. చాక్లెట్ వల్ల రజోగుణం పెరుగుతుంది. మీరు పిల్లలకి చాక్లెట్ బాగా పెట్టారనుకోండి, వాళ్ళు భవిష్యత్తులో మనస్సు చాలా అల్లకల్లోలంగా తయారయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు, వాడి మనస్సు ఎక్కడ స్టేబుల్గా ఉండదు. చాక్లెట్ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్ టు ఈట్. ఏదైనా కొద్దిగా తింటే దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేవి కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి బ్లాక్ చాక్లెట్ అని ఉంటుంది, చేదుగా ఉంటుంది, స్విస్ బ్లాక్ చాక్లెట్.
అదేదైనా కొద్దిగా నోట్లో వేసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్వాలేదు. బట్ అదర్వైజ్ ఈ చాక్లెట్ షుగర్ బాగా లోడ్ చేసి ఆ చేదుని కౌంటర్ చేయడం కోసం హైలీ షుగర్ వేసినటువంటి చాక్లెట్ ప్రిపరేషన్స్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మిల్క్ చాక్లెట్ అని ఇది అనేదని వాటిని ఏదైనా ఓ పిసర్ వేసుకుంటే నోట్లో తప్పు కాదు, కానీ బట్ యూ డోంట్ ఈట్ ఇట్ రెగ్యులర్లీ. పిల్లలు అదే పనిగా తిన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. చాక్లెట్ చూసిన వెంటనే మీరు అట్రాక్ట్ అయిపోతారనుకోండి, ఇంకా అది ఎక్కడ పెద్దరికం, అలా ఉండకూడదు. పెద్దరికం అంటే చాక్లెట్ 100 చాక్లెట్లు డబ్బా అక్కడ ఉన్నా కూడా, వారం రోజులు అక్కడే ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ముట్టుకోని విధంగా అంత నిర్వికారంగా మీరు ఉండగలగాలి. అది దాన్ని అలోలుప్త్వం అని అంటారు. ఒక ఆయన సిగరెట్ మానేయడానికి నన్ను సలహా అడిగాడు, ఎలా మానేయాలో చెప్పమన్నాడు. అంటే సిగరెట్ మీద లోభం ఉంటుంది, అంటే ఫిజియలాజికల్ పుల్ ఉంటుంది. బాడీలో ఆ నికోటిన్ పర్సంటేజ్ తగ్గేప్పటికీ ఆ బ్లడ్ సెల్స్ అవి కూడా దే క్రేవ్ ఫర్ మోర్ నికోటిన్. దాన్ని ఓవర్కమ్ చేయడం కష్టం, సిగరెట్ మానేయటం చాలా కష్టం. ఆ అలవాట్లో పడ్డాడంటే దాని నుంచి బయటపడడానికి టొబాకో ఈజ్ ఇట్ ఈజ్ లైక్ టెంటకిల్స్ స్ప్రెడ్ చేసి పట్టుకుంటుంది, దాని నుంచి బయటపడడం కష్టం. టొబాకో ఈజ్ వెరీ డేంజరస్, సిగరెట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్. ఎలా దానికి ఉపాయం చెప్పాడు ఆయన. నేను చెప్పాను నువ్వు పని చేయి, నా ఎదురుకుండానే ఒక పెద్ద సిగరెట్ ప్యాకెట్ ఒకటికొను. సిగరెట్ ప్యాకెట్లు కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి, బిగ్ వన్ లేకపోతే కార్టన్ ఏదో ఉంటుంది, అది 10 ప్యాకెట్ల డబ్బా ఒకటి కొను, నా ఎదురుకుండానే కొను. అది ఓపెన్ చేయొద్దు, కొని నీ ఇంట్లో నీ బెడ్ పక్కన లేకపోతే నీవు నీ టేబుల్ మీద పెట్టేది, అలా నీకు ఈజీలీ యాక్సెసిబుల్గా అక్కడ పెట్టు, కానీ ఓపెన్ చేయొద్దు. ఇట్స్ పెయిన్ఫుల్, ఎస్ గో త్రూ దట్ పెయిన్, ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే వీడు ఏం చేసేవాడంటే సిగరెట్ ప్యాకెట్ అవతల గిరాటేయటం, మళ్ళీ 4 గంటల అయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకుని తాగడం, ఇలాగ 100 సార్లు పారేశాడు, 100 సార్లు మళ్ళీ తాగాడు. డోంట్ డూ దట్ మిస్టేక్, కీప్ ఇట్ దేర్, అలా ఎదురుకుండా ఉంటుంది. నువ్వు మాత్రం సిగరెట్ ఓపెన్ చేయొద్దు, తాగద్దు. దానికి ఒక నియమం, నేను కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లోకైనా వెళ్ళిపోతాను తప్ప సిగరెట్ తాగను అని పెట్టుకో. ఎందుకంటే కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావచ్చు, ఆ విత్డ్రాయల్ ఎఫెక్ట్. ఇంకొకటి కూడా పెట్టుకో, ఏమిటంటే నేను ప్రాణం పోయినా నాకు అభ్యంతరం లేదు, ఈ జీవితం ఇక్కడతో అంతమైపోయినా నష్టం లేదు, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ టు డెత్, ఐఎమ్ రెడీ బట్ నాట్ ఫర్ సిగరెట్ అని ఈ 2 నియమాలు పెట్టుకో. నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిపో, నేను వచ్చి నిన్ను చూస్తాను అక్కడ, కానీ సిగరెట్ మాత్రం తాక్కో. నువ్వు పోతే నీ ఫ్యూనరల్కి నేను వస్తా, కానీ సిగరెట్ మాత్రం నువ్వు తాక్కో అని చెప్పాను నేను. ఇలాగే చెప్పాను నేను, పోయావనుకో పో, ఏం పర్వాలేదు, లోకల్లో చాలామంది ఉన్నారు, నేను నీ ఫ్యూనరల్ అటెండ్ అవుతాను, ఐ విల్ బ్లెస్ యూ. కాబట్టి తాగద్దు. దీన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు. ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి వెరిఫై చేయండి, నాకు గుర్తులేదు. ఒకసారి నేను గూగుల్ చేసి దానికి కల రీజన్ పట్టుకున్నాను, నాకు గుర్తులేదు. కోల్డ్ టర్కీ మెథడ్, మొట్టమొదటి రోజు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, పెద్ద ఆకర్షణ. ఆ ఆకర్షణని ఓవర్కమ్ చేయడానికి వీడు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. హీ ఎక్సర్సైజెస్ అండ్ హీ ఓవర్కమ్స్. నెక్స్ట్ డే ఆకర్షణ కొంచెం 5% తగ్గుతుంది. హీ షుడ్ ఓవర్కమ్ దట్ ఆల్సో. ఫస్ట్ 3 డేస్ వెరీ క్రిటికల్. ఆ 3 డేస్ కనుక వీడు సక్సెస్ఫుల్గా ఈ ఆకర్షణని ఓవర్కమ్ చేసాడంటే ఆఖరికి ఏమైందో తెలిసిన, ఆఫ్టర్ 10 డేస్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దిస్ కార్టన్ టు సమ్ ఫ్రెండ్. ఐ సెడ్ కీప్ ఇట్, ఒక మంత్ పెట్టుకోవాలి, నాట్ 10 డేస్, 1 మంత్ నేను ఎదుర్కొన్నా ఉండాలి. సరే, 1 మంత్ అయిన వెంటనే ఆ కార్టన్ ఎవరికో ఫ్రెండ్ సిగరెట్ తాగి ఫ్రెండ్కి ఇచ్చేసాడు, పోయిందంత సిగరెట్. అంటే ఏమిటి, ఆ అవిక్రియ అనే స్టేట్ రీచ్ అవ్వాలి. అలోలుప్త్వం అంటే విషయ సన్నిధౌ, విషయం ఎదుర్కొన్నా ఉండగానే మీకు దాని ఎందు ఆకర్షణ కలగరాదు, అది అలోలుప్త్వం అంటే. ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి, ముందు ఆకర్షణ కలుగుతుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు, తర్వాత ఆకర్షణ క్రమంగా తగ్గుతుంది. మీరు ఓవర్కమ్ చేస్తూ ఉంటారు, ఏ మేరకు ఉంటే ఆ మేరకు అల్టిమేట్గా ఆకర్షణ అనేది పోతుందంటే. కాబట్టి ఈ విధంగా
ఈ దురలవాట్లు ఏవైతే ఉంటాయో, కాఫీ టీలు కూడా దురలవాటే. ఒళ్ళండి సిగరెట్ అంత అధ్వర్ణం కాకపోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఆర్గన్స్కి డిఫెక్ట్ వస్తే కాఫీ తాగ మానేయమంటారు. ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, కాఫీ తాగద్దని చెప్తారు. కెఫీన్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ మెనీ ఆర్గన్స్. తర్వాత యాసిడ్ రిఫ్లక్స్కి కెఫీన్ మంచిది కాదు. తర్వాత ప్రోస్టేట్కి కెఫీన్ మంచిది కాదు. ఇవన్నీ చెప్తారు. కాబట్టి కాఫీ మానేయడం అంటే కష్టం అవుతుంది. మానేయమని డాక్టర్ చెప్తాడు. అప్పుడు మీరు ఈ పాలసీని అవలంబించాల్సి ఉంటుంది. దీన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఈ అలోలుప్త్వం అనే ప్రిన్సిపుల్కి తగిన మెథడ్ అది. దాన్ని మీరు ఫాలో అయ్యి ఏదైనా దురలవాట్లు అంటే పుణ్యపాపాల ప్రసక్తి కాదు. ఇక్కడ పుణ్యపాపం, మీరు సిగరెట్ తాగితే పాపం వస్తుందని నేను చెప్పను. పాపం వస్తుంది, పాపం రావడం కాదు, రోగం వస్తుంది. రోగానికి మరో పేరు పాపం. పాపం అంటే దుఃఖం, రోగం మరి దుఃఖం కాదు. అది పాపశబ్దానికి అర్థం, నాట్ సమ్ ఇసోటరిక్ థింగ్. కనుక ఆ ఆకర్షణ, అయోగ్యమైన వాటి ఎడల ఆకర్షణ ఉండకూడదు. అవి ఎదురుకుండా గంటల తరబడి ఉన్నా కూడా నా మనస్సులో వికారము కలుగదు అనే స్థితికి మనం చేరుకోవాలి. అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. తర్వాత మార్దవం. చూడండి, మీ మనస్సు వెన్నవలే ఉండాలి, మృదువుగా ఉండాలి. వెన్న వంటి హృదయము ఉండాలి. శ్రీకృష్ణుడు వెన్నంటే అదే, ఇంకా మరి ఏమీ కాదు. వాళ్ళ హృదయాలను ఆయన దోచుకున్నాడు అని అర్థం. వెన్నని దోచుకున్నాడు, వెన్న దొంగ అంటే అర్థం అది. కాబట్టి ఊరికే సభల్లో అందరి మీద అటుకులు చల్లడం, అటుకులు చల్లకూడదు అలాగా. అటుకులు ఎక్కడి నుంచి వస్తాయి? ధాన్యం నుంచి వస్తాయి, అది ఆహార పదార్థం. అటుకులను ఎవరికైనా ఇస్తే వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అంతే తప్ప బస్తా అటుకులు తీసుకొచ్చి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక అందరి మీద చల్లడం ఎందుకు చల్లుతున్నారు అంటే కుచేలోపాఖ్యానం పాఠం చెప్పింది. ఏమైనా అర్థం ఉందా దానికి? భారతదేశం భేద దేశం. ఓ బస్తా అటుకులు అందరి నెత్తి మీద వేస్తే తప్పు కదా అది. అలాగే వెన్న తీసుకొచ్చి పెద్ద గిన్నె నిండా వెన్న తీసుకొచ్చి అందరికీ ఇంతంత వెన్న బొగ్గలకి దానికి రాసి, ఏమైనా అర్థం ఉందా? ఇలాంటి పిచ్చి వేషాలు. వెన్న అంటే ఏమిటి? మెత్తని హృదయము, మార్దవం. మీ హృదయం ఎలా ఉండాలో తెలిసినా చాలా మెత్తగా ఉండాలి. హృదయంలో క్రూర స్వభావం లేకుండా చూసుకోవాలి, ఉండకూడదు. అవి ఉన్నట్లయితే గుర్తుపడితే పోతుంది. అంటే ఎదరవాడు కష్టపడుతున్నా పట్టించుకోకపోవడము, ఇంట్లో ఎవరైనా దుఃఖపడుతుంటే, అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు, వయస్సులో ఉన్నవాళ్ళు ఏదో దుఃఖపడుతున్నారనుకోండి, ఆ ముసలాయన అలాగే ఉంటాడు లేని ఆఫీసు దక్కపోవడం, మందు తెచ్చిపెట్టండి ఆయనకేమో కడుపులో పంటుంటున్నాడు మందు ఏదో పట్టుకో, పట్టుకొస్తా సాయంకాలం వచ్చాడు, సాయంకాలం వచ్చేవాడు పట్టుకొస్తా. ఈ లోపల పెద్ద ఆయన కష్టపడరు. ఎంత మెత్తదనం ఉండాలి హృదయంలో, మార్దవం. ఇది ఎలా వస్తుంది? ఓకే, ఎలా వస్తుందో తెలుస్తుందండి. మంచి కావ్యాలను పఠిస్తే వస్తుంది, రామాయణం చదివితే వస్తుంది. రామాయణం అంటే పురాణం కాదు, వాల్మీకి. వాల్మీకి రామాయణంలో కరుణ రసం ఉంటుంది, పురాణంలో ఏ రసం ఉండదు. నేను అందుకోసం చెప్తున్నా, నాకేం పురాణం అంటే వ్యతిరేకం కాదు. నేను విష్ణు పురాణం పాఠం చెప్తా, మత్స్య పురాణం పాఠం చెప్తా, ఐ లవ్ దెమ్. బట్ పురాణంలో రసం ఉండదు. రసం ఏముంటుందండి? ఇప్పుడు అసలు సీతను స్వర్గంలో పెట్టి మాయ సీత రావణాసురుడు పట్టుకెళ్ళాడు, ఇంకా రసమేముందండి? అయిపోయి దాన్ని రసభంగము అంటారు. రసాన్ని భంగం చేసి పెట్టాడు. ఎందుకంటే రాముడికి అసలు సీత కాదు, మాయ సీతను వాడు అపహరించేయండి, ఇంకా ఆయనకి దుఃఖమేముంది? కరుణ రసానికి తావే ఉన్నది. కాబట్టి పురాణం ఏం చేస్తుందంటే రసభంగం చేసి పెడుతుంది అనేక రకాలుగా. రామాయణంలో ఈ సమస్య చాలా ఎక్కువ ఉన్నది, ఈ రసభంగానికి సమస్య. కాబట్టి రామాయణాన్ని ఆ రసభంగం కాని విధంగా మీరు వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేస్తే మీ హృదయము వెన్న ముద్దలాగా అయిపోతుంది. యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ ఎనీమోర్. మీకు అర్థమైతే అర్థమే అవ్వాలే కానీ వాల్మీకి రామాయణం కళ్ళంబట నీళ్లు మీరు ఆపుకోలేరు. అయోధ్యాకాండలో యు కెనాట్ స్టాప్ క్రైమ్, కంఠం గద్గదమైపోతుంది. అయోధ్యాకాండ పాఠం చెప్పడం, నేను అయోధ్యాకాండ చెప్పినప్పుడు ఎన్నిసార్లు కళ్ళమని నాకే సిగ్గేసేది. స్టేజ్ మీద కూర్చుని కళ్ళమని నీళ్లు పెట్టుకోవడం, కంఠం అప్పుడు మాట రాకపోవడం, నీళ్లు తాగుతూ ఉండడం, ఇవన్నీ అవుతాయి. కపిల దేవహూతి సంవాదంలో నాకు ఎన్నోసార్లు అయింది అలాగా. ఆ కావ్యం ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని మృదువుగా వెన్న కింద తయారు చేసి పెడుతుంది.
సంసారంలో ఎలా ఉంటారంటే చాలా కఠోర హృదయులుగా ఉంటారు. చాలా తప్పది, అలా ఉండకూడదు. కావ్యాన్ని చదివి, అలాగే మీకు ఇంకొకటి రికమెండేషన్ ఇఫ్ యు వాంట్, అదేమంటే ఒథెల్లో బై షేక్స్పియర్, మోస్ట్ అమేజింగ్ ట్రాజెడీ. హృదయము కరిగిపోతుంది. ఒథెల్లో అని ఎందుకు చెప్పారు, రామాయణంలో సీతకి ఒథెల్లోలో డెస్డిమోనా అనే క్యారెక్టర్కి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఇక్కడ సీత ఎలాగో అక్కడ డెస్డిమోనా అలాగా. అంత మృదువైన హృదయము, అంతటి కరుణరసంతో నిండిన వర్ణన, ఆ కథాగమనము, అది ఇట్ ఈస్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. దాన్ని అనుభవైక వేద్యం తప్ప దాన్ని వర్ణించటం కుదరదు. అటువంటి గ్రంథములను క్లాసిక్స్ అంటారు వాటిని. వాటిని చదవడము, రామాయణం అలాంటిదే, భారతం కూడా ఈ ప్రక్షిప్తములను తీసివేసినట్లయితే భారతము కూడా అట్టిదియే. సో కాబట్టి అలాగే మన తెలుగు సాహిత్యంలోనూ అక్కడ కూడా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గాథలు గలవు, కావ్యములు గలవు. వాటిని నలదమయంతి వృత్తాంతం, అబ్బబ్బా, హృదయాన్ని కదిలించి వేసేటువంటి వృత్తాంతం. సో ఇటువంటి కావ్యములను అధ్యయనం చేసినట్లయితే హృదయము వెన్నవలే తయారవుతుంది. ఆ కావ్య విశ్వశ్రేయ కావ్యం కనుక కొంత ఆ కళాపోషణ ఏదో అంటారు చూసారా, అలాగనమాట. అలాగే త్యాగరాజస్వామి